ఈ రోజు మన విశిష్ట అతిథి శ్రీమతి రాధమ్మ గారు ఫ్రమ్ ఏలూరు. సో వారి యొక్క జ్ఞాన సందేశాలు ఈరోజు మనం విస్తారంగా తీసుకుందాం. సో ప్లీజ్ కంటిన్యూ మేడం. థ్యాంక్ యూ సార్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కోటి కోటి ప్రణామాలు తెలుపుకుంటాం మనందరం మిత్రులారా. ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చుందాం, హాయిగా కూర్చుందాం. స్థిర సుఖ ఆసనం, కింద కూర్చుంటే సుఖాసనంలో కూర్చుందాం. కుర్చీలో కానీ సోఫాలో కానీ కూర్చుంటే పాదాలు క్రాస్ చేసుకుందాం. కళ్ళజోళ్ళు తీసేద్దాం, కళ్ళు మూసుకుందాం. సహజంగా జరిగే శ్వాసని మాత్రమే గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ఝాస, శ్వాస మీద ఝాస. దయచేసి ఎవ్వరూ కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. హాయిగా కూర్చుందాం. అపారమైన విశ్వమయ ప్రాణశక్తి అనంతంగా వ్యాపించి ఉంది. అలా అనంతంగా వ్యాపించి ఉన్న ఆ పరమాత్మ శక్తిని మనం స్వీకరిద్దాం మిత్రులారా. ఏ ఆలోచనలు లేవు, ఉన్నదంతా శ్వాసే. హాయిగా ప్రశాంతంగా సహజంగా సరళంగా స్వాభావికంగా జరిగే శ్వాసని మాత్రమే గమనిస్తూ ఉందాం. ఎవ్వరు కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. ఎంతో అత్యద్భుతమైన ధ్యానాన్ని మనం ఇప్పుడు చేస్తున్నాం మిత్రులారా. దేవతలు ఏదైతే చేస్తారో అదే మనం చేస్తున్నాం. మనమందరం దైవాలమే, కానీ మనం అదంతా మర్చిపోయాం. ఇప్పుడు మనం మరలా మన ధ్యాన స్థితి ద్వారా మనం తెలుసుకుంటున్నాం మనం దైవాలము. ఈ అంశాత్మ స్థితి నుంచి ఒక పూర్ణాత్మ స్థితికి ఎదగటం కోసం మనం ఈ భూమి అనే పాఠశాలలో అనుభవాలు అనే పాఠాలు నేర్చుకోవడానికి వచ్చిన విద్యార్థులం అని మనం ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాం. మనం దివ్యాత్మ స్వరూపులం. దయచేసి ఎవ్వరూ కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. హాయిగా ప్రశాంతంగా సహజంగా సరళంగా స్వాభావికంగా జరిగే శ్వాసని మాత్రమే మనం గమనిస్తూ ఉన్నాం. మనం కొన్ని సంకల్పాలు చెప్పుకుంటూ ధ్యానంలో కూర్చుందాం మిత్రులారా. ఆ సంకల్పాలు మీరు అనవద్దు, ఊరికే లోపల నేను చెప్తూ ఉంటాను, మీరు అంటున్నట్లుగా మీరు భావించుకోండి చాలు. కేవలం భగవంతుడు నా మాటల ద్వారా వ్యక్తమవ్వాలని అనుకున్నప్పుడే మాట్లాడాలని, మిగిలిన సమయం అంతా ప్రశాంతంగా మౌనంగా నిశ్శబ్దంగా ఉండాలని తెలుసుకున్నాను. దేవుడి నియమాలు ఏవైతే ఉన్నాయో అవే నా నియమాలుగా చేసుకున్నాను. దేవుడి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవే నేను సంతరించుకున్నాను. అవి ప్రేమ, కరుణ, శాంతి, క్షమ, మిత్రత్వం. హాయిగా కూర్చున్నాం. అన్నీ మర్చిపోదాం. కేవలం శ్వాస మీద ఝాస. శ్వాసని గమనిస్తూ ఉందాం మిత్రులారా. ఎప్పుడైతే మనం శ్వాసని గమనించటం మొదలు పెడతామో అప్పుడే మన మాడు మీద బ్రహ్మరంధ్రం ద్వారా అనంతమైన దివ్యశక్తి మన లోపలికి ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఆ శక్తిని స్వీకరిస్తున్నాం. అది మన తల భాగం గుండా
మన మెదడు భాగంలోనికి ప్రవేశించి మెదడు భాగంలోని అన్ని కణాలలోనికి ప్రవేశించి పూర్తిగా కణాలన్నీ కూడా ఎనర్జీతో నింపబడి వెలిగిపోతున్నాయి, మెరసిపోతున్నాయి. ఆ ఎనర్జీ అలాగే ముఖభాగానికి ప్రవేశిస్తూ ముఖభాగంలోని నుదురు, కళ్ళు, ముక్కు, చెవులు, బుగ్గలు, నోరు, నాలుక, మొత్తం టోటల్ ముఖ భాగం అంతా పూర్తిగా ఎనర్జీతో నింపబడింది. కాస్మిక్ ఎనర్జీ విశ్వమంతా వ్యాపించి ఉంది మిత్రులారా. మనం కొంచెం సేపు కళ్ళు మూసుకుని కూర్చుంటే మన లోపలికి ఎప్పుడు ప్రవేశిద్దామా అని ఎదురు చూస్తోంది. మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకుని కూర్చున్నామో వెంటనే మన మాడు మీద బ్రహ్మరంధ్రం ద్వారా ఒక జలపాతంలా మన మీదకి పడుతుంది ఆ ఎనర్జీ. అది మన తలభాగం గుండా అలాగ ఇంకా లోపలికి ప్రవేశిస్తూ మెడభాగం గుండా భుజాలు, చేతులు, చేతి వేళ్ళలోనికి సైతం ప్రవేశించింది. అలాగే చెస్ట్ భాగం, పొట్ట భాగం, వీపు భాగం పూర్తిగా ఆవరించుకుంటూ అక్కడ ఉన్న అవయవాలన్నింటిలోనికి పూర్తిగా ప్రవేశించి కాళ్ళల్లోనికి, పాదాల్లోనికి, అరికాళ్ళలోనికి, కాలివేళ్లలోనికి సైతం ప్రవేశించింది. ఇప్పుడు మన భౌతిక శరీరం మొత్తం కణకణము, అణువణువు పూర్తిగా కాస్మిక్ ఎనర్జీతో నింపబడింది. ఆ ఎనర్జీ ఇప్పుడు మన భౌతిక శరీరం అంతా నింపుకున్న తర్వాత మన ప్రాణమయ శరీరంలోనికి, భావోద్వేగ శరీరంలోనికి, మనోమయ శరీరంలోనికి కూడా ప్రవేశించింది. ఈ నాలుగు నిమ్మల శరీరాలు పూర్తిగా కాస్మిక్ ఎనర్జీతో నింపబడ్డాయి. ఇప్పుడు ఆ ఎనర్జీ మన నాభి గుండా బయటకు వెలుగుల్ని వెదజల్లుతూ మన చుట్టూ ఒక గోళంగా ఏర్పడింది. ఆ కాంతి గోళంలో, ఆ నీలిరంగు కాంతిలో మనం హాయిగా వలలాడుతున్నాం మిత్రులారా. అలాగే ఉండిపోదాం ఆ కాంతి గోళంలో, ప్రశాంతంగా, హాయిగా. పరమాత్మ తన రాజ్యం యొక్క సరిహద్దులను విస్తీర్ణం చేయుటకు మనల్ని ఎంచుకున్నారు. చాలా ఉన్నతమైన స్థానం ఇది. హాయిగా కూర్చున్నాం. పరమాత్మ ద్వారా నాకు సంక్రమించిన బహుమతులను, శక్తులను నేను జాగ్రత్తగా పూర్తి ఎరుకతో ఉపయోగించుకుంటున్నాను. ప్రకృతిలో ఉన్నప్పుడు ఆ ప్రకృతి మాత యొక్క అందాన్ని ఆరాధిస్తూ, ఆమె నుంచి వచ్చే కానుకలు స్వీకరిస్తూ కృతజ్ఞతా భావంతో ఉన్నాను. అంతేగాని ప్రకృతిలో కీడు చేసే భావాలతో, ఆలోచనలతో లేదా పనులతో ఆమె అందాన్ని పాడు చేయరాదు అని తెలుసుకున్నాను. హాయిగా కూర్చున్నాం. సహజంగా జరిగే శ్వాసని మాత్రమే గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ఝాస. నా మాటలు గాని, నా చేతలు కానీ చాలా సరళంగా మరి టీవీగా నా దేహం అనే దేవాలయంలో నివసిస్తున్న దైవం యొక్క ఉనికిని ప్రతిబింబించేలా ఉన్నాయి. మనం ఒక్క మాట మాట్లాడితే అది దైవం యొక్క ఉనికిని తెలిసేలా ఉండాలి మిత్రులారా. అలాంటి మాటలే మనం మాట్లాడాలి.
ఒక్క పిలుపుతోనే నా నాలుగు నిమ్న శరీరాలైన భౌతిక, భావోద్వేగ, మనోమయ, ప్రాణమయ శరీరాలను దివ్య ప్రేమతో మరి అఖండ దివ్య కాంతులతో నింపుతూ ఎంతో కాలం నుండి నాతోనే ఉంటున్న నా మార్గదర్శకత్వ ఏంజల్స్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి వారు ఇవ్వదలుచుకున్న బహుమతులను స్వీకరించటానికి నేను అనుమతి తెలియచేస్తున్నాను. నా ప్రాణ ద్వారానే నా శరీరానికి కావలసిన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ నాకు అనుక్షణం అందుతూనే ఉన్నాయని నాకు తెలుసు. ఆ విషయంలో నేను పూర్తి ఎరుకతో ఉన్నాను. కాస్మిక్ ఎనర్జీలో అన్నీ ఉంటాయి మిత్రులారా. నేను తినే ప్రతి ఆహారం, పానీయం దివ్యమైనవిగా భావన చేస్తూ నా లోపలికి స్వీకరిస్తున్నాను. నా ప్రాణ ద్వారా నేను తీసుకునే ఎనర్జీ వలన, నేను తినే దివ్య ఆహారం వలన నా శరీరం, నా తల వెంట్రుకలు, నా అణువణువు కాంతివంతంగా, శక్తివంతంగా, నవయవ్వనంగా తయారయ్యాయి. హాయిగా కూర్చున్నాం, సహజంగా జరిగే శ్వాసని మాత్రము గమనిస్తున్నాం మిత్రులారా. మన చుట్టూ ఒక కాంతి గోళాన్ని మనం తయారు చేసుకున్నాం. ఆ కాంతి గోళంలో హాయిగా స్థితమై ఉన్నాం. ఇప్పుడు మనం ఆ కాంతిని అలాగే విస్తృతం చేస్తూ మనం ఉన్న ఏ నివాస స్థలం ఉందో ఆ నివాస స్థలంలోకి పూర్తిగా పంపిస్తున్నాం. ఆ మనం కూర్చున్న రూము, మన ఇల్లు, మన చుట్టూ ప్రదేశాలు అన్నీ కూడా పూర్తిగా ఆ ఎనర్జీ ఆక్రమించుకుంటోంది. ఆ నీలిరంగు కాంతి అలా అలా ఉధృతమవుతూ ఇంకా ఇంకా ఆ గోళం విస్తారమవుతూ మనం ఏ ఊరిలో అయితే నివసిస్తున్నామో ఆ ఊరంతా కూడా కాస్మిక్ ఎనర్జీతో నింపబడింది. ఆ ఎనర్జీ ఇంకా అలాగే విస్తృతమవుతూ మన జిల్లా, ఏ జిల్లాలో అయితే ఉన్నారో అందరికీ ఆ వారి వారి జిల్లాలు పూర్తిగా నింపబడ్డాయి. ఆ కాస్మిక్ ఎనర్జీ ఆ గోళం ఇంకా ఇంకా విస్తృతమవుతూ అది అన్ని జిల్లాలను కలుపుకుంటూ ఏ రాష్ట్రంలో ఉన్నామో ఆ రాష్ట్రమంతా నింపబడుతోంది. అన్ని రాష్ట్రాలను కలుపుకుంటూ దేశమంతా వ్యాపించింది. ఇప్పుడు దేశమంతా పూర్తిగా కాస్మిక్ ఎనర్జీతో, ఆ నీలిరంగు కాంతితో పూర్తిగా నిండిపోయింది. ఆ నీలిరంగు కాంతి ఇంకా ఇంకా మన తల పైభాగంలో జలపాతంలో పడుతూనే ఉంది. ఆ ఎనర్జీ ఇంకా విస్తృతమవుతూ మొత్తం అన్ని దేశాలు కలుపుకుంటూ ఖండఖండాలకి వ్యాప్తి చెందుతూ ప్రపంచమంతా పూర్తిగా బ్లూ ఎనర్జీతో నిండిపోయింది మిత్రులారా. అలా ఇంకా పూర్తిగా విస్తృతమవుతూ భూమండలం అంతా ఒక నీలిరంగు కాంతి గోళంగా మారిపోయింది. ఆ నీలిరంగు కాంతి గోళంలో ఉన్న నది, నదాలు, సముద్రాలు, కొండలు, బావులు, చెరువులు, 84 లక్షల జీవరాశులు, పర్వతాలు, సముద్రాలు అన్ని కూడా పూర్తిగా కాస్మిక్ ఎనర్జీతో నింపబడి ఉన్నాయి. మన ద్వారా మూల పరమాత్మ నుంచి స్వీకరించిన ఆ కాస్మిక్ ఎనర్జీ మొత్తం భూమండలం అంతా వ్యాపింపచేసే అదృష్టం మనకి లభించినందుకు మనకి మనం కృతజ్ఞతలు తెలుపుకుందాం మిత్రులారా. భూమాత పారవస్యంతో ఎంతో ఆనందంతో తనని తను హీల్ చేసుకుంటోంది. మనం తీర్చినటువంటి ఆ కాస్మిక్ ఎనర్జీతో ఆవిడ హీల్ అవుతోంది. ప్రస్తుతం భూమాత ఈ ప్రకృతి వైపరీత్యాలకి, ఈ మానవులు చేసే దుండగాలకి ఆవిడ చాలా బాధపడుతోంది, దుఃఖపడుతోంది, జబ్బున పడి ఉంది. ఇప్పుడు మనం ఇలా కాస్మిక్ ఎనర్జీని తీసుకుని ఆవిడకి పంపడం ద్వారా ఆవిడ ఎంతో ఆనందంతో
హీల్ అవుతోంది. భూమాత మన తల్లి, ఆ తల్లిని మనం ఆదరించటం గౌరవించటం మన విధి. ఆ భూమాత పారవస్యంతో మనల్నందరినీ ఆవిడ ఒడిలోకి తీసుకుంటోంది మిత్రులారా. హాయిగా ఆ కాంతి సముద్రంలో అలాగే ఉండిపోదాం కొంచెంసేపు, ఆనందంగా ప్రశాంతంగా అలాగే ఉండిపోదాం. మిత్రులారా, మన ఆత్మ మనకు పాట పాడి వినిపిస్తోంది, విందామా? మనం తానై పోవాలని ఎదురు చూస్తూ మన దివ్యత్వం పాడుతోంది. అది ఎలా ఉంటుందా అని అనుకోవడం కాదు, దానికోసం ఎదురు చూడడం కాదు, మనమే ఆ పాటై ఉండిపోవాలి. నాలోని పరిపూర్ణత్వానికి నా మానస కోణాన సమ్మతి. కావాలని నే కోరుకున్న ఆనందం ఇప్పటికే నా జీవితంలో ఉన్నదని, ఏ ప్రేమ కోసమై చేశానో ప్రార్థన ఇప్పటికే అది నాలో ఉన్నదని, ప్రసాదించమని నే కోరుకున్న శాంతి ఇప్పటికే నా వాస్తవంలో ఉన్నదని, పుష్కలంగా ఉండాలని నే కోరుకున్నది ఇప్పటికే నా జీవితంలో నిండుగా ఉన్నదని ఒప్పుకుంటున్నాను, అంగీకరిస్తున్నాను. నా పరిపూర్ణత్వాన్ని అంగీకరిస్తున్నాను, నా సత్య కోణంలో సమ్మతిస్తున్నాను. నేను సృష్టించిన వాటికి, నా కర్మకు, నా జీవిత పరిధిలోని సమస్తానికి బాధ్యత నేనే వహిస్తున్నాను. నాలోని పరమాత్మ శక్తిని గుర్తిస్తున్నాను. అన్నీ ఉండవలసినట్లే ఉన్నాయని తెలుసుకున్నాను. నా పరిపూర్ణత్వాన్ని అంగీకరిస్తున్నాను, నా జ్ఞాన కోణంలో సమ్మతిస్తున్నాను. హాయిగా కూర్చున్నాం మిత్రులారా, మన ఆత్మ పాడే పాటని వింటున్నాం మనం. ఆ భూమాత ఒడిలో ఆ నీలిరంగు కాంతి ఎనర్జీ సముద్రంలో మనం హాయిగా కూర్చుని ఉన్నాం. ఆవిడ ఒడిలో ఒదిగిపోయాం పసిబిడ్డలలాగా. నేను నేర్చుకోవలసిన పాఠాలను నా ప్రజ్ఞాత్మ జాగ్రత్తగా నిర్ణయించింది. ఈ విషయాల గుండా నేనిప్పుడు సంపూర్ణ అనుభవంతో మసలుతున్నాను. దివ్య కార్యార్థమై పవిత్ర యాత్రలో నా మార్గం నన్ను నడిపిస్తోంది. నా అనుభవాలు పరమాత్మలో భాగమవుతున్నాయి. నా పరిపూర్ణత్వాన్ని అంగీకరిస్తున్నాను, నా జ్ఞాన కోణంలో సమ్మతిస్తున్నాను. నేను నేర్చుకోవలసిన పాఠాలను నా ప్రజ్ఞాత్మ జాగ్రత్తగా నిర్ణయించింది. ఈ విషయాల గుండా నేనిప్పుడు సంపూర్ణ అనుభవంతో మసలుతున్నాను. దివ్య కార్యార్థమై పవిత్ర యాత్రలో నా మార్గం నన్ను నడిపిస్తోంది. నా అనుభవాలు పరమాత్మలో భాగమవుతున్నాయి. నా పరిపూర్ణత్వాన్ని అంగీకరిస్తున్నాను, నా ఎరుక కోణంలో సమ్మతిస్తున్నాను. ఈ క్షణాన నా స్వర్ణాసనంపై కూర్చున్నాను, నేనే తేజోదూతనని తెలుసుకున్నాను. బంగారు పళ్ళాన్ని చూస్తున్నాను, అది ప్రజ్ఞాత్మ దత్తమని తెలుసుకున్నాను. తెలుసుకున్నాను నా కోరికలన్నీ ఏనాడో నెరవేరిపోయాయని. నా పరిపూర్ణత్వాన్ని అంగీకరిస్తున్నాను, నా ఆత్మ పట్ల ప్రేమతో సమ్మతిస్తున్నాను. నా ఆత్మ మీద తీర్పులివ్వను, మంచి చెడ్డల భారాలు వేయను. నా గతమంతా నాకు ప్రేమ కానుకని ఇప్పటి నా సమస్తము ప్రేమలో నుంచే వచ్చిందని, రేపటి నా భావి సమస్తము ప్రేమ ఫలితమే అవుతుందని ఒప్పుకుంటున్నాను, సమ్మతిస్తున్నాను. నా పరిపూర్ణతను అంగీకరిస్తున్నాను, నా ఉనికి కోణంలో సమ్మతిస్తున్నాను. నాలో పరిపూర్ణత్వం ఉన్నది, నేను పరిపూర్ణ ఆత్మను. మిత్రులారా, ఈ నిశ్శబ్ద ప్రార్థన పరమాత్మను అంగీకరించడమే. నేను ఈనాటి వరకు చేసిన ప్రతి ప్రార్థన స్పిరిట్ విన్నదని నాకు తెలుసు. నేను అడిగిందల్లా నాకు స్పిరిట్ సమకూర్చింది అని నాకు తెలుసు. భగవంతుని ప్రేమలోను అనుగ్రహంలోను నా ఆత్మ నిండుగా ఉన్నదన్న అంగీకారమే ఈ ప్రార్థన.
నా పరిపూర్ణ స్థితికి నా అస్తిత్వానికి అంగీకారమే ఈ ప్రార్థన. ఆ భూమా తోడలో హాయిగా కూర్చుని ఉన్నాం మిత్రులారా, ఆ కాంతి సముద్రంలో హాయిగా వలలాడుతున్నాం, తేలియాడుతున్నాం, ప్రశాంతంగా ఉండిపోయాం. ఎంతో అదృష్టవంతులం మనం. ఎన్నో సత్యాలను తెలుసుకోగలుగుతున్నాం. ఎన్నో జన్మలు గతించిపోయాయి అజ్ఞానంలో, కానీ ఇప్పుడు మనం జ్ఞానం అనే వెలుగును తీసుకుంటున్నాం మిత్రులారా. హాయిగా అలాగే ఉండిపోదాం ఇంకొక 2 నిమిషాలు. అలాగే ప్రశాంతంగా ఉండిపోదాం. హాయిగా ఆ భూమాత ఒడిలో నుండి నెమ్మదిగా మన మన స్వస్థలాల్లో మన స్థితమై ఉందాం మిత్రులారా. ఇంకా 1 నిమిషం మాత్రమే. శ్వాస మీద ధ్యాస. మన స్వస్థితికి వచ్చేద్దాం. శ్వాసని గమనించుకుంటూ ఉండిపోదాం 1 నిమిషం మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాం. 2 చేతులు 2 కళ్ళ మీద పెట్టుకుందాం. 5 అంకెలు లెక్క పెట్టుకుందాం. 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతులు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. మనకి ధ్యాన భాగ్యాన్ని అందించిన పరమ గురువులకు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, అలాగే మన ఇష్ట దైవాలకు కూడా మనం కృతజ్ఞతలు తెలియచేసుకుందాం కరతాళ ధ్వనుల ద్వారా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అందరం కూడా సమావేశమయ్యాం ధ్యానం కోసం. నా యొక్క పరిచయం చేసుకోబోతున్నాను. నా పేరు రాధ, మాది ఏలూరు. ఇక్కడ నేను బిఎస్ఎన్ఎల్లో ఉద్యోగం చేస్తున్నాను. మొన్నటి వరకు చేశాను, ఇప్పుడు రిజైన్ చేసేసాను. పత్రి సార్ నాకు 2 ఇయర్స్ బ్యాక్ చెప్పారు ఉద్యోగం మానేమని. నేను మొదట్లోనే 2004లో పత్రి సార్ని కలిశాను. అప్పుడే పత్రి సారు మీరు 1 ఏడాది మాత్రమే చేస్తారు మేడం అన్నారు. కానీ నేను, అమ్మో ఏడాదే చేస్తే ఎలాగా, నా పిల్లలు చదువులు ఉన్నాయి, వాళ్ళని పనులు ఉంటాయి, పెద్దవాళ్ళు అందరూ ఒప్పుకోరు అని నేను చాలా కంగారు పడి పిరమిడ్లోకి వెళ్ళిపోయి 4 రోజులు పిరమిడ్లో ఇదే విషయం మీద ధ్యానం చేసి, నేను ఉద్యోగం చేస్తూ కూడా ధ్యాన ప్రచారం చేయాలి, నేను ఉద్యోగం చేస్తూ కూడా గురువు గారు సాటిస్ఫై అయ్యే విధంగా, ఆయన సాటిస్ఫాక్షన్ తో బాగుంది మీరు బాగా చేస్తున్నారని నేను అనిపించుకునేలాగా ధ్యాన ప్రచారం చేయాలి, ఇలా నా థాట్స్ రిలీజ్ చేసుకుని
ఆ ఉద్యోగాన్ని అలాగే నిలుపుకున్నాను. మొత్తం మీద నాకు అప్పుడు తెలియదు, లేకపోతే ఉద్యోగం మానేస్తే ఇంకా బాగుండేదేమో, అది గురువు గారి ఆజ్ఞ అలా ఉంది అని నాకు అప్పుడే అవగాహన లేదు. అప్పటి అవగాహనకి అది కరెక్ట్, ఎందుకంటే గురువు గారికి కూడా అందరూ అంటారు కదా, మా అత్తగారో మా అమ్మగారో చుట్టాలో ఎవరో ఒకళ్ళు అంటారు, ఏంటి ఉద్యోగం మానేసింది ఇదేం ధ్యానం అని మన గురువు గారిని అంటారు. అందుకని ఇది కూడా ఒక అందుకు మంచిదే అయింది. నేను ఉద్యోగంలో ఉండి కూడా ధ్యాన ప్రచారం విరివిగా చేయగలిగాను. మా ఆఫీసర్లు జిఎం గారి దగ్గర నుంచి అందరూ ధ్యానంలోకి వచ్చారు, ఎందుకంటే నేను అక్కడ ఉన్నాను కాబట్టి వాళ్ళందరూ రాగలిగారు. అందుకని నేను అక్కడ ఉండడం, అందరికీ ధ్యానం అందించటం జరిగింది బిఎస్ఎన్ఎల్లో. తర్వాత సార్ని మళ్ళీ నేను 2011లో ఒకసారి అడిగాను, సార్ నేను ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నాను, ఇంకా చేయాలని ఉంది నాకు విశ్వం కోసం అని అడిగాను. అడిగితే ఎందుకు మేడం చాలా బాగా చేస్తున్నారు ఇప్పటికే, అందుకని మీరు ఇప్పుడు ఉద్యోగం మానేస్తే నేను ఇంకో ఇల్లు చూసుకోవాలి చెప్పు తెలుసా భోజనానికి అన్నారు. అలా అన్నారని ఇంకా నేను ఓహో సార్కి సాటిస్ఫాక్షన్ వచ్చింది అని ఒక ధైర్యం వచ్చింది. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం ఒకసారి సార్ చెప్పారు, మేడం ఇంకా ఉద్యోగం వదిలేయండి అని. కానీ అప్పటికి కరెక్ట్ గా మాకు పిఆర్సి ఇస్తారు అని చెప్పారనమాట. పిఆర్సి ఇస్తారనేసరికి ఆఫీసర్స్ అందరూ కూడా ఒప్పుకోలే, రిజైన్ చేస్తానంటే ఉండండి మేడం ఇన్నాళ్ళు ఉన్నారు ఇక్కడ ఒక 6 నెలలు 3 నెలలు అంటూ అలా నన్ను వాళ్ళు ఇది చేసేసరికి నేను ఉండిపోవాల్సి వచ్చింది. ఇంకా ఆఖరికి అలాగే నేను వాళ్ళంతటా వాళ్లే గవర్నమెంట్ వాళ్లే మాకు పిఆర్ఎస్ ఇచ్చేసి మాకు ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం ఇంకా ఉందో మాకు అన్ని అన్ని సంవత్సరాలకి జీతం ఇచ్చేస్తున్నాము, మీరు ఇంట్లోకి వెళ్ళండి అని చక్కగా పేరెంట్ నుంచి మాకు పంపించినట్లుగా, చక్కగా వాయినాలు ఇచ్చి పంపించినట్లుగా పంపించారు. అదంతా మన గురువు గారు యొక్క మనం చేసేటువంటి పని యొక్క ఫలితంగా నేను భావిస్తున్నాను మిత్రులారా. అలాగా నా ఉద్యోగం అంకం అనేది నాకు ముగిసింది. మొన్న ఫిబ్రవరి 1 నుంచి నేను ఫ్రీ అయిపోయాను. తర్వాత నేను చిన్నతనం నుంచి కూడా ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యాలు అనమాట, ఎప్పుడు డాక్టర్స్ చుట్టూ తిరగటం, ఎప్పుడు మందులు వాడటం, ఇంజెక్షన్స్ చేయించుకోవటం ఇలా ఉండేది. చిన్నతనం నుంచి కూడా సెన్సిటివ్ గా ఉండేదాన్ని, బాడీ పరంగా కానీ మనసు పరంగా కానీ ఎప్పుడు సెన్సిటివ్ గా ఉండేదాన్ని. నాకు ప్రేమతత్వం అంటే చాలా ఇష్టం అని, నా పేరు కూడా రాధ అని పెట్టారు అమ్మ వాళ్ళు. అలాగే నాకు కూడా ప్రేమతత్వం అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని నేను చిన్నప్పటి నుంచి ఎవరైనా నన్ను ఏదైనా అంటే వెంటనే ఏడుస్తూ కూర్చునేదాన్ని, పళ్ళు తిరిగి పడిపోతూ ఉండేదాన్ని. అప్పుడు మా నాన్నగారు పాప ఇంజెక్షన్స్ అవి చేయించి మందులు వేసి అలా చేసేవారు. ద్వారకా తిరుమల హై స్కూల్లో మా నాన్నగారు హెడ్ మాస్టర్ గా చేసేవారు అనమాట. ఆయన రిటైర్ అయిపోయారు ఇప్పుడు 93 ఏళ్ళలో 94 ఏళ్ళలో నాన్నగారికి, ఇప్పుడు కూడా హ్యాపీగా ఉన్నారు. మొన్నే మా మదర్ శరీరాన్ని వదిలిపెట్టారు 91వ సంవత్సరంలో. ఆవిడకి 91 సంవత్సరాలు వచ్చాక మొన్న డిసెంబర్లో వెళ్ళిపోయారు ఆవిడ పైలోకాలకి. అలాగా మా నాన్నగారు అమ్మగారు చాలా సంస్కారంగా ఉండేవారు, మమ్మల్ని అలాగే పెంచారు. మేము నేను ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లంతో ఉంటూ ఉండేదాన్ని కానీ చదువు బ్రహ్మాండంగా చదువుకునేదాన్ని. 10th వరకు బాగా చదువుకుని 1st క్లాస్లో పాస్ అయ్యాను. అక్కడ ఇంటర్మీడియట్ అక్కడ లేదు ద్వారకా తిరుమలలో, అందుకని ఏలూరులో అక్కగారి ఇంట్లోకి వచ్చి అక్కడ ఉండి చదువుకున్నాను ఇంటర్మీడియట్. ఆ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నేను అప్పుడు కూడా హెల్త్ ప్రాబ్లమ్సే, ఏవో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ ఉండేదాన్ని. నా స్నేహితులందరూ నా ఈడు వాళ్ళందరూ హ్యాపీగా ఆడుకుంటూ పాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ సినిమాలకు షికార్లకు వెళ్తుంటే నేను మాత్రం నీరసంగా ఉండేదాన్ని అనమాట. ఎప్పుడు ఇంజక్షన్ చేయించుకుంటూ ఉండేది, ఎన్ని వేల ఇంజక్షన్లు చేయించుకున్నాను నేను. ఇంకా ఆఖరికి నేను ఆ కాలేజ్కి వెళ్ళేటప్పుడు అక్కడ దారిలో బిఎస్ఎన్ఎల్ ఆఫీసు అంటే అప్పుడు టెలిఫోన్ డిపార్ట్మెంట్ పిఎన్టీ డిపార్ట్మెంట్ అనేవారు, ఆ పిఎన్టీ డిపార్ట్మెంట్ అప్పుడు అక్కడ ఎదురుకుండా ఉండేది అనమాట టెలిఫోన్ ఎక్స్చేంజ్. ఆ ఎక్స్చేంజ్ ముందు నుంచి నేను జూనియర్ కాలేజ్కి వెళ్ళేదాన్ని, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదివా ఏలూరులో. వెళ్తూ ఉన్నప్పుడు నేను అనుకునేదాన్ని అబ్బా ఇందులో ఉద్యోగం చేసేవాళ్ళు ఎంత అదృష్టవంతులు అనుకునేదాన్ని. కరెక్ట్గా అలాగే నాకు ఇంటర్మీడియట్ అవగానే మా నాన్నగారు సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్ అవ్వాలమ్మా నువ్వు అని చెప్పారు. ట్రైనింగ్ అవ్వాలని నాన్నగారు చెప్పారు కాబట్టి ట్రైనింగ్ అయ్యాను, కానీ నాకు జాబు ఇందులో వచ్చింది, బిఎస్ఎన్ఎల్లో జాబ్ వచ్చింది. ఇంకా ఆ ట్రైనింగ్ అలాగే వదిలేస్తాను. ఇప్పుడు ఆ ట్రైనింగ్ నాకు ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఆ టీచర్ ట్రైనింగ్ ఏదైతే నేను పొందానో ఆ టీచర్ ట్రైనింగ్ నాకు ఆధ్యాత్మిక టీచర్గా ఉపయోగపడింది అనమాట. అలాగ నేను ఏదైతే అనుకుంటానో అది జరుగుతుంది అనేది నాకు ఇప్పుడు తర్వాత తెలిసింది ధ్యానంలోకి వచ్చాక. నాకు అప్పుడు తెలియదు, మామూలుగా నేను అనుకునేదాన్ని అంతే, అబ్బా అందులో ఉద్యోగం చేస్తే అంత అదృష్టమో అనుకునేదాన్ని. కరెక్ట్గా అదే జరిగింది. అప్పుడు మామూలుగా యాదృచ్ఛికంగా జరిగింది అనుకున్నాను, కానీ మన ఆలోచనలే మన వాస్తవాలు అనేది నేను తర్వాత తెలుసుకున్నాను ధ్యానంలోకి వచ్చాక.
అందుకని మిత్రులారా, మన ఆలోచనలే మన వాస్తవాలు. మనం ఏదనుకుంటే అదే జరుగుతుంది. అందుకని మనం చాలా ఎరుకలో చాలా జాగ్రత్తగా మన ఆలోచనలను పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు నేను తెలియకుండానే నేను అలాంటి ఆలోచన క్రియేట్ చేసుకున్నాను. నా హాయిగా నేను 38 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. నా 19 ఏట జాబ్ వచ్చేసింది. ఆ 19 ఏళ్ళ నుంచి నేను 38 ఇయర్స్ దాకా నేను జాబ్ చేస్తాను. 37 36 ఇయర్స్ చేసినట్టున్నాను. 36 ఇయర్స్ వరకు నేను జాబ్ చేసి మొన్ననే రీసెంట్గా నేను రిజైన్ చేశాను. ఇప్పుడు హ్యాపీగా ధ్యాన ప్రచారానికి నాకు వీలుగా ఉంది. అలా ఎప్పుడు నేను ఆరోగ్యం బాగుండక నిస్సత్తుతో నీరసంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ మందులు వాడుతూ ఇంజెక్షన్స్ చేయించుకుంటూ ఉండేదాన్ని అనమాట. ఆఖరికి ఇందులో జాబ్ రాగానే వెంటనే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అవగానే నాకు వెంటనే ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇద్దరు పిల్లలు పుట్టారు. సిజేరియన్స్, ఒక మూల హెల్త్ ప్రాబ్లము, ఇటు ఉద్యోగము, ఇటు సిజేరియన్స్. దాంతో నాకు చాలా చాలా కష్టం వచ్చేసేది అనమాట. ఇటు పిల్లల్ని చూసుకుంటూ, అటు ఉద్యోగానికి వెళ్తూ, ఇటు ఇంటి పనులు చేసుకుంటూ ఏడుపు వచ్చేస్తూ ఉండేది నాకు. ప్రతిదానికి ఏడుస్తూ ఉండేదాన్ని. మా వారు పని చేయాలంటే ఆయనకైనా మగ వాళ్ళకి కష్టం కదా. ఆయన ఈ లేబర్ డిపార్ట్మెంట్ లో డిసిఎల్ డిప్యూటీ లేబర్ కమిషనర్ చేశారు. ఆయన ఆయన కూడా రీసెంట్ గా రిటైర్ అయ్యారు. అయితే ఆయనకు కూడా కష్టంగా ఉండేది అప్పుడు. ఏంటి అస్తమాను రోగం రోగం అంటుంది అని ఆయన చాలా ఫీల్ అవుతూ ఉండేవారు అనమాట. అలా ఆయన విసుగ్గా కూడా ఉండేది, ఆయనకి విసుక్కునేవారు కొంచెం. ఆ విసుగుతోటి నేను ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయేదాన్ని. అయ్యో నేను ఎవరికి ఏమీ సహాయపడలేకపోతున్నాని, పిల్లల్ని పెంచుకోలేకపోతున్నా, ఉద్యోగాన్ని చూసుకోలేకపోతున్నా, ఇటు ఏంతోనూ నేను సరిగా ఆయనకు కావలసినట్లుగా నేను ఉండలేకపోతున్నా, ఏ పని చేయలేకపోతున్నా, ఇంకా నా బతుకు ఎందుకు, ఇలాంటి స్థితికి వెళ్ళిపోయాను నేను. ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా నాకు మరణం బెటర్ ఏమో, బతికి ఉండడం వేస్ట్ అనిపించింది అనమాట. అలా ఒకనొక టైంలో నేను శరీరాన్ని వదిలిపెట్టాలని కూడా నేను ప్రయత్నం చేశానండి. అప్పుడు నేను మళ్ళీ నిర్ణయించుకునేదాన్ని, ఇదేంటి నేను ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాను, ఇలా చేయకూడదు, ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని మళ్ళీ ఎవరు చూస్తారు, ఇలా మళ్ళీ నేను మళ్ళీ తెచ్చుకుని గుర్తుకు తెచ్చుకుని మళ్ళీ మామూలుగా పనుల్లో పడుతూ ఉండేదాన్ని. అలా నా జీవితం చాలా కష్టంగా, ఎవరైనా ఎదురైతే మాట్లాడటానికి భయం, ఎందుకంటే అక్కడ నుంచుని పలకరిస్తే వాళ్ళు వచ్చి మనల్ని, నా కాళ్ళు వణికిపోతూ ఉండేవన్నమాట. ఓపిక ఉండేది కాదు, నాకు నీరసంగా ఉండేదాన్ని. అప్పుడు వాళ్ళు పలకరించారనుకోండి, వాళ్ళతో మాట్లాడాలి. అందుకని నేను అస్సలు మాట్లాడటానికి ఇష్టపడకుండా వాళ్ళని చూడనట్టుగా వచ్చేసేదాన్ని అనమాట. అంత ఇదిగా ఉండేది నాకు. ఇంకా ఆఖరికి ఎలా ఉండేదంటే, నా పరిస్థితి రాను రాను బాత్రూమ్ లోకి వెళ్ళి స్నానం చేస్తూ చేస్తూ అక్కడే పడిపోయేదాన్ని కళ్ళు తిరిగి. అలాగే వంట చేస్తూ చేస్తూ అక్కడే పడిపోయేదాన్ని. ఇంక ఇలా ఉంటుంటే మా బావగారు గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ అనమాట. ఆయన ఏమో ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళి నన్ను చూపించారు. ఎంతమంది డాక్టర్స్ చూపించినా ఏమి తెలియదు, బాగానే ఉంది, డిప్రెషన్ అంతే అనేవారు. ఇంకా ఆఖరికి నాకు కళ్ళు తిరిగి పడిపోతున్నాను కదా, ఇదేంటో అసలు చూపిద్దామని మళ్ళీ ఆశ్రమ్ హాస్పిటల్కి తీసుకెళ్లారు మా బావగారు. గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ అందరూ అయిపోయారు. అప్పుడు ఆశ్రమ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ అశ్విని కుమార్ గారని పెద్ద డాక్టర్ ఉన్నారు, మచిలీపట్నం నుంచి వచ్చారనమాట ఆయన. సరే ఆయనకి చూపించారు. ఆయన ఏమన్నారంటే, బ్రెయిన్ లో ఏదో తేడా ఉంది ఇవిడికి, బ్రెయిన్ ఒకసారి మీరు చెక్ చేయించండి, స్కానింగ్ తీయించండి అన్నారు. అప్పుడు సిటీ స్కానింగ్ చేయించారనమాట. చేయిస్తే బ్రెయిన్ లో ఏదో తేడా ఉంది ఇవిడికి, ఆపరేషన్ చేయాల్సి వస్తుంది బ్రెయిన్ కి, మీరు చెన్నై తీసుకెళ్ళిపోండి, హైదరాబాద్ కానీ చెన్నై కానీ అన్నారు. అంటే చెన్నైలో బావగారికి తెలిసిన డాక్టర్స్ ఉన్నారని అక్కడికి తీసుకెళ్లారు. అప్పుడు అక్కడ డాక్టర్స్, ఒక డాక్టర్ తెలుసున్న ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళాము, చూపించుకున్నాము. చూపించుకుంటే ఆయన ఆపరేషన్ చేయాలి కానీ ఇది తగ్గుతుందో లేదో తెలియదు, ఆపరేషన్ అయిన తర్వాత ఏ మూతి వంకరపోతుందో, చెయ్యి కాలు పడిపోతుందో, బ్రెయిన్ అసలు వర్క్ చేస్తుందో లేదో, మంచం మీదే ఉంటుందో, ఎవడి లేచి తిరుగుతుందో, ఇవేం మేము చెప్పలేము, చెయ్యమంటే చేస్తాము, దానికి 700 లక్షలు ఖర్చు అవుతుంది, ఆ పైన దేవుడి దయ, ఇంత ఇదిగా చెప్పారు ఆయన. మరి అలా చెప్పినప్పుడు కూడా నేను ఆపరేషన్కి ముందుకు ఎలా వెళ్ళగలుగుతాను, ఇటు చూస్తే చిన్నపిల్లలు, అటు చూస్తే ఉద్యోగం, ఏం చేయాలి, చాలా ఒక క్రిటికల్ పరిస్థితి అన్నమాట అది. ఒక ఆడదానికి, ఆడదానికైనా మగవాడికైనా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అప్పుడు నేను అనుకున్నాను, దీనికి నేను సొల్యూషన్ ఆలోచించుకోవాలి, నేనే ఆలోచించుకోవాలి అనిపించింది నాకు. అనిపించి నేను డాక్టర్ గారితో, నేను ఇంటికి వెళ్ళి ఆలోచించుకుని చెప్తాను సార్ అని చెప్పాను. సరే ఇంటికి వెళ్ళిపోయాం. అక్కడ మా చెన్నైలో మా అక్కయ్య గారు అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. వెళ్ళాక రాత్రి పడుకుని పోయాము. మా బావగారు నేనే వెళ్ళాం, మా వారు కూడా రాలేదు అనుకుంటా. అప్పుడు అప్పుడు వెళ్ళి నేను రాత్రి నేను పడుకుని ఆలోచిస్తున్నాను అనమాట. ఏంటి నిద్ర పట్టట్లా, నాకు మెడిటేషన్ తెలియదు అప్పటికి, ఏమీ తెలియదు నాకు, మామూలు భౌతికంలో ఉన్నాను, ప్రతిదానికి ఏడవడం తప్ప నాకు ఇంకోటి తెలియదు.
అప్పుడు నేనేమనుకున్నానంటే అలా ఆలోచనలో పడి ఇప్పుడు నేనేం చేయాలి, దేవుడి దయ అంటున్నారు డాక్టర్ గారు. దేవుడి దయ అంటే ఏంటి, దేవుడు మనల్ని సరిగా చూసుకోవాలి అని కదా. మరి ఆ దేవుడి దయ ఎలా వస్తుంది మనకి అని ఒక ఆలోచన వచ్చింది నాకు. దేవుడి దయ ఎలా వస్తుంది, ఇప్పుడు కొంతమంది, నేను చిన్నప్పటి నుంచి పుస్తకాలు ఎక్కువ చదివేదాన్ని అనమాట. మా నాన్నగారు స్కూల్ లైబ్రరీలో బుక్స్, హై స్కూల్లో హెడ్ మాస్టర్ కదా మా నాన్నగారు, నన్ను తీసుకెళ్లి పుస్తకాలు సెలెక్ట్ చేయమనేవారు. నేనేం చేసేదాన్ని, అన్ని యోగుల కథలు, తర్వాత ఏమో కాశీ మజిలీ కథలు, తర్వాత రామాయణ భారతాలు, వీళ్ళ నాయకులు గాంధీ మహాత్ముడు, అలాగే జీసస్, మహమ్మద్ ప్రవక్త, ఇలాంటి బుక్స్ అన్ని నేను ఏరేదాన్ని అనమాట. యోగేశ్వరుల కథలన్నీ ఏరేదాన్ని, అలాగే ఋషుల కథలన్నీ ఏరేదాన్ని, అవి చదివేదాన్ని అనమాట. అవన్నీ నేను ఒకసారి గుర్తు చేసుకున్నా. అప్పుడు మా అమ్మగారు అస్తమాను పుస్తకాలు చదువుతావంటే నువ్వు అని తిడతారేమో అని అలమరల్లో కూర్చుని మంచం కింద కూర్చుని చదివేదాన్ని అనమాట. అంత చిన్న పిల్లప్పుడు కూడా, అంటే మూడో తరగతి చదువుతున్నప్పటి నుంచి నేను బుక్స్ చదువుతూనే ఉండేదాన్ని అండి. అలా అవన్నీ నాకు ఒక్కసారిగా రీల్ అయ్యాయి అనమాట. ఆ టైంలో నాకు ఒక్కసారిగా నా తలలోకి అన్ని కూడా గుర్తొచ్చాయి అనమాట. గుర్తొచ్చి నేను అప్పుడు అన్ని పుస్తకాలు చదివాను కదా, ఆ పుస్తకాల్లో ఏమని ఉండేదంటే, నువ్వు శిలైపో అంటే శిలైపోయేవారు, పంచభక్ష పర్వణాలు రావాలంటే పంచభక్ష పర్వణాలు వచ్చేవి. మరి అలాంటప్పుడు వాళ్ళు అవన్నీ సాధించారు, వాళ్ళకి దేవుడి దయ ఉండి సాధించారా, ఏం చేశారు? వాళ్ళకి దేవుడి దయ వచ్చింది. ఎలా వచ్చింది అంటే, వాళ్ళు తపస్సు చేశారు, తపస్సు చేసినందువల్ల వాళ్ళకి అది వచ్చింది. మరి అప్పుడు ఆ తపస్సు ఏదో మనం కూడా చేస్తే మనం కూడా వాళ్ళలాగే తయారవుతాం కదా, కదా మన ఆరోగ్యం మనమే సరి చేసుకుంటాం కదా, అప్పుడు మనం వీళ్ళ మీద ఆధారపడక్కర్లేదు కదా. ఇలా వెంట వెంటనే నాలో ఆలోచనలు చెలరేగిపోయాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఇంకా మరణ, ఇంకా శరణ, మరణమే శరణమా అనే స్థితిలో గడిచిపోయాక ఇంకా నిండా మునిగిపోయాక ఇంకా చల్లెందుకు, ఆ ఆలోచనల పుట్ట లోపల నుంచి వస్తోందనమాట బయటికి. అప్పుడు నేను అనుకున్నాను, అయితే తపస్సు అంటే యోగా ఒకటే తెలుసు మనకు. అప్పటికి ధ్యానం అనేది నాకు తెలియదు అనమాట. అప్పుడు నేను సరేలే, అయితే తపస్సు చేసుకుంటే నేను కూడా బాగుంటానేమో చూద్దాము, తపస్సు అంటే యోగా కదా, యోగాలో చేరిపోదాము, అప్పుడు తగ్గిపోతుంది నాకు అని అనిపించి కొంచెం స్థిమితం చేసుకున్నాను మనసుని. మా బావగారితో చెప్పాను, బావగారు అండి నాకు ఇప్పుడు ఆపరేషన్లు అవి వద్దు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో, అందుకని మన ఇంటికి వెళ్ళిపోదాము, మందులు రాయించుకుని వెళ్ళిపోదాము, తర్వాత మళ్ళీ వస్తామని చెప్పండి అంటే సరే అన్నారు మా నాన్నగారు. అన్నాక ఇంకా వెళ్ళిపోయాం అనమాట మేము. అలా వెళ్ళిపోయి మేము ఇంటికి వెళ్ళిపోయాక నేను ఆఫీస్లో జాయిన్ అయిపోయా. అప్పుడు మా ఆఫీసర్ గారు అడిగారు, ఏంటి మేడం వచ్చేసారు ఏంటి, మీరు సెలవు పెట్టారు కదా మళ్ళీ జాయిన్ అయిపోతున్నారు ఏంటి అన్నారు. లేదు సార్, నేను ఇప్పుడు ఆపరేషన్ చేయాలన్నారు డాక్టరు, నేను ఇప్పుడు వద్దని చెప్పి వచ్చేస్తాను, నేను ఏదైనా యోగాలో చేరాలనుకుంటున్నాను సార్ అంటే, వెంటనే ఆయన సొరుగులాగి ఆ సొరుగులో నుంచి ఒక యోగి ఆత్మకథ పుస్తకం తీసి నా చేతికి ఇచ్చారు. ఆయన అంతకుముందే నేను సెలవు పెట్టి 15 రోజులు చెన్నై వెళ్ళి ఇంట్లో నీరసంగా ఉన్నాను, ఇంట్లో ఉండి 15 రోజులు వర్ణించి నేను ఆఫీస్కి రావట్లా, నేను 2 నెలలు పెట్టేస్తాను సెలవు, తీరా నేను ఒక 15 రోజులకే నేను వచ్చేసాను అనమాట. అప్పుడు ఆయన ఈ 15 రోజుల్లో ఆయన యోగాకి వెళ్ళారట, క్రియాయోగ నేర్పుతారు ఇక్కడ ఆనంద క్రియాయోగ అని ఒక ఆయన, నేను దానికి వెళ్ళొచ్చాను, ఇదిగో ఈ పుస్తకం చదవమ్మని నా చేతికి ఇచ్చారు. ఒక యోగ ఆత్మకథ పుస్తకం నాకు అనుకోకుండా నా చేతికి వచ్చింది. పత్రిసారి చెప్తారు కదా ఫస్ట్ అందరినీ అది చదవమని చెప్తారు, కానీ నాకు అసలు తెలియదు, పత్రిసారే నాకు తెలియదు. అంటే మనం సిద్ధంగా ఉన్నప్పుడు మన దగ్గరికి ఏది రావాలో అది ఆటోమేటిక్ గా వస్తుంది అని నాకు అప్పుడు తెలియదు, తర్వాత తెలుసుకున్నాను. సరే ఆ బుక్ వచ్చేసింది, ఆ బుక్ తీసుకుని చదవటం మొదలు పెట్టా, చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సరే ఈసారి యోగా చేశారంటున్నారు కదా, ఆ యోగా నేను నేర్చుకుందామని ఆ గురువు గారిని కలిస్తే చెప్తానమ్మా రండి, రేపటి నుంచి మళ్ళీ సెషన్స్ స్టార్ట్ అవుతున్నాయి అన్నారు. ఇంకా వెంటనే నేను జాయిన్ అయిపోయాను అందులో. జాయిన్ అయితే అది 13 రోజులు, 13 ప్రక్రియలు చెప్పారు ఆయన. ఆ 13 ప్రక్రియలు చాలా శ్రద్ధగా చేసేదాన్ని. ఎంత నాకు ఒంట్లో బాగుండపోయినానండి, చాలన్ని ఎంత నీరసంగా ఉన్నా సరే నాకు ఏదైనా పని శ్రద్ధగా చేయడం అలవాటు, చిన్నప్పటి నుంచి అలాగే అలవాటు అయిందన్నమాట. ఇంత ఒంట్లో బాగుండకపోయినా నేను పూజలు విపరీతంగా చేసేదాన్ని. లలితామాత అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అందుకే మేము ఆ ఇంటికి కూడా లలితా పిరమిడ్ ధ్యాన మందిరం అని, పిరమిడ్కి లలిత నిలయం అని ఇంటికి కూడా పెట్టుకున్నాం అనమాట. అయితే ఇప్పుడు నేను పూజలు అవి బాగా చేసేదాన్ని కదా, ఆ టైంలో ఒంట్లో బాగుండకపోయినా నీరసంగా ఉన్నా పూజలు చేసేదాన్ని అనమాట. ఈ క్రియాయోగాకి వెళ్ళి ఇది మొదలు పెట్టా, ఇంకా శ్రద్ధగా చేయడం మొదలుపెట్టా. అలా చేస్తూ ఉంటే 13 రోజులు అయిపోయింది ఆయన దగ్గర. అయిపోయాక మళ్ళీ ఇంటికి వచ్చేసాక కూడా ప్రాక్టీస్ చేసుకుంటున్నాను, పొద్దున్నే 4 గంటలకి లేచేసి అలారం పెట్టుకుని లేచేసి చేసేదాన్ని అనమాట. అలా ఒక 21 డేస్ నేను మానకుండా చేసేసరికి, 21 డేస్ అవగానే నాలో ఒక
మార్పు స్టార్ట్ అయిందండి. ఏంటి అంటే నా శరీరంలో నా వెన్నుపూస భాగమంతా పూర్తిగా ఎనర్జీతో నిండిపోయి ఆ శరీరంలో ఒక వైబ్రేషన్ వచ్చేసి బాడీ అంతా కూడా ఎనర్జీ స్పీడ్గా తిరుగుతున్నట్లుగా చాలా ఒక రకమైన ఆనందం కలిగేదనమాట. ఉన్నట్టుండి మళ్ళీ ఇంకొక 5-6 రోజులు పోయేసరికి ఈ చేతులు ఇలా పట్టుకుని ధ్యానం ఇలా పెట్టుకుని చేస్తాం అనమాట. అందులో చివరిలో మన క్రియ కొన్ని క్రియలు ఉంటాయి, ఆ క్రియలు అయిపోయాక ఇలా పెట్టుకుని ధ్యానం చేస్తాం. ఉన్నట్టుండి చేతులు ఇలా విడిపోయి మొత్తం ఇలాగ నాగిని ఇలాగ ఇలా ఇలా పైకి పెట్టేసుకుని నాగిని నృత్యాలు చేయడం మొదలు పెట్టాయి. అలాగే నా శరీరం కూడా ఇక్కడ హాల్ అంతా కూడా అలా 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 తిరిగేస్తూ ఉండేది అనమాట. నా ప్రమేయం ఉండేది కాదు, కానీ నాకు తెలుస్తూనే ఉండేది నేను ఇలా చేస్తున్నాను, నా ద్వారా కొన్ని విన్యాసాలు జరుగుతున్నాయని నాకు తెలిసేది, కానీ నా ప్రమేయం లేదు. అది చూసి మావారు, బాబా ఇదేంటే ఇలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు ఏంటని అనేవారు. అయినా కూడా అలాగే జరిగిపోతూ ఉండేవి అనమాట ఆటోమేటిక్ గా. అలా జరిగిపోతుంటే ఇంక నాకే భయం వేసింది, ఏమో ఇది తప్పో ఉప్పో నాకు తెలియదు ఇలా జరుగుతుంది ఏంటి అని మళ్ళీ ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి అడిగా. అడిగితే ఆయన అన్నారు, మేడం మీది కరెక్టే, మీకు బాగా జరుగుతోంది, ప్రతి ఒక్కరికి కుండలిని శక్తి అని ఉంటుంది, అది వెన్నుపూస కింది భాగంలో ఉంటుంది, అది ప్రతి ఒక్కరికి నిద్రాణమై ఉంటుంది, ఎందుకంటే మనం అజ్ఞానంతో ఉంటాం కాబట్టి అది నిద్రాణమై ఉంటుంది. ఈ అజ్ఞానాన్ని ఎప్పుడైతే మనం విడదీసుకుంటామో, ఆ అజ్ఞానంలో నుంచి మనం ఎప్పుడైతే బయటపడుతూ ఉంటామో, నెమ్మది నెమ్మదిగా అది చక్కగా జాగృతి చెందుతుంది అని చెప్పారు. అలాగే నాకు అది జరిగిందనమాట. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది, సరే అయితే నేను మంచి స్థితిలోనే ఉన్నానులే, కొనసాగించాలి అని. అలా కొన్ని రోజులు చేశాను కానీ నాకు సాటిస్ఫాక్షన్ కలగట్ల. ఎందుకనంటే నేను మందులు వాడుతున్నాను, నాకు మందులు వాడటం ఇష్టం లేదు. ఆ మందులు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, నాకు ఏదో ఒక తేడా వస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి, ఒళ్ళంతా నొప్పులుగా ఉంటున్నాయి, వికారంగా ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ గా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంది. కానీ ఒక ధైర్యం అనేది వచ్చింది నాకు, ఒక ధైర్యం, ఆత్మస్థైర్యం, నేను జీవించగలను, నాకు తగ్గిపోతుంది అనారోగ్యం అని ఒక ధైర్యము ఆత్మస్థైర్యం వచ్చాయి నాకు. మహాతార్ బాబాజీ గారు అప్పుడప్పుడు నాకు ఫోటో రూపంలో కనిపిస్తూ ఉండేవారు, అప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చేదనమాట. కానీ నాకు ఇంకా ఏదో ఇది కాదు, నాకు ఇంకా ఏదో కావాలి నాకు అనిపించేది. అప్పుడు మా ఫ్రెండ్ సీత అనే అమ్మాయి నాకు ఒంట్లో బాగోలేదని తెలిసి, సీతా మహాలక్ష్మి అని వైజాగ్ అనమాట, తను టీచరే, నాతో పాటు టీచర్ ట్రైనింగ్ అయింది, ఇంటర్ చదివింది, తన టీచర్ గా తను అక్కడ జాయిన్ అయిపోయింది. తను ఫోన్ చేసి, రాధా నీకు ఒంట్లో బాగోట్లేదు కదే, నువ్వు ఇప్పుడు క్రియాయోగ చేస్తున్నావు కదా, అది అది కాకుండా సహజ యోగ అని ఉంది మాతా నిర్మలాదేవి గారిది, అది అక్కడ ఏలూరులో క్లాస్ పెడుతున్నారు, వెళ్ళి చూడు అంది. సరే అని వెళ్ళాను, వెళ్ళి అది చేశాను, అది కొన్నాళ్ళు చేస్తా. దానికి ఏంటంటే కుండాలని శక్తిని ఇలా ఇలా ఏదో పైకి తీసుకొచ్చి ఇక్కడ ముడేసి ఏదో చేస్తారు, అది కూడా నేర్చుకున్నాను, కానీ నాకు దాంట్లో కూడా సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకా ఏదో ఉంది. అప్పుడు మాస్టర్ సివివి గారి ప్రేయర్ నేర్పింది మా ఫ్రెండే నేర్పితే, తను నాకు అది కూడా కొన్నాళ్ళు చేశాను కానీ దాంట్లో కూడా నాకు సాటిస్ఫాక్షన్. అప్పుడు తర్వాత తనే చెప్పింది, రాధా ఇలాగ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం ఉంది, అది చేస్తే అన్ని రోగాలు తగ్గిపోతున్నాయి, ఇక్కడ జగదీశ్వరి మేడం అనే ఆవిడ పిరమిడ్ కూడా కట్టారు వైజాగ్ లో, అందుకని ఒకసారి రా అని చెప్పింది అనమాట. ఇది 2003లో జరిగింది. చరిత్ర నేనేమన్నానంటే, అబ్బే నాకు కుదరదు, నేను అసలు రాలేను, నాకు ఒంట్లో బాగోట్లేదు, ఈ పిల్లలతో ఈ ఉద్యోగంతో రాలేను నేను అని చెప్పానమాట. అయితే ఫోన్ ద్వారా నేర్పు అని చెప్పా. అప్పటికే మాకు బిఎస్ఎన్ఎల్ లోనే కదా ల్యాండ్ ఫోన్లు ఉన్నాయి మాకు, అప్పుడు ల్యాండ్ ఫోన్ కి చేసింది అనమాట. చేసి చెప్పింది ఇలా ఇలా చేయాలి అని చెప్పింది. చేస్తే సరే అని చేయడం మొదలు పెట్టాను. కానీ పూర్తిగా నేను దాంట్లోకి వెళ్ళలేదు. ఇంతలో మాకు తెలిసిన ఆయన మా కొలీగ్ ఏం చెప్పారంటే, కొండారావు గారు, మేడం మీకు ఒంట్లో బాగోట్లేదు కదా, మీరు బాగా రెగ్యులర్ గా చేయండి, ధ్యానం తగ్గిపోతుంది అని చెప్పారు. సరే అని అప్పుడు రెగ్యులర్ గా మొదలు పెట్టాను. అప్పటికి నాకు ఒక యోగ ఆత్మకథ పుస్తకం పూర్తి అయిపోయింది. ఆయన ఏం చేశారంటే, మరణం లేని మీరు అనే పుస్తకం తెచ్చి నా చేతి ఇచ్చారు. కరెక్ట్గా ఇది పూర్తయ్యే టైంకి అది అందింది. చూసారా, మరి మనం ఏది కావాలో మనకి అది మాస్టర్స్ అలా అందజేస్తారు అనడానికి ఇదే ఉదాహరణ. నాకు తెలియదు ఆ వరుస కూడా, నాకు తెలియదు ఇవి చదవాలి ఇవి చదవాలి. పత్రిసారి ఎప్పుడు ఒక యోగాత్మగా చదవండి, మరణం లేని మీరు చదవండి, రామ్తా చదవండి, ఇలా ఒక లైన్ లో చెప్పేవారు సార్ ఇది వరకు అంతా కూడా అట్లా చెప్పేవారు అనమాట. అలాగే ఇప్పుడు నాకు అవే నాకు అదే లైన్ లో నా చేతికి వచ్చాయి. నేను అప్పుడు ఆ చదవడం మొదలుపెట్టా, ఈ మరణం లేని మీరు. ఆ పుస్తకం కొన్ని పేజీలు చదివేసరికి నాకు అది బాగా నచ్చేసింది అనమాట. నచ్చేసి, కొండారావు గారు నేను మీకు ఈ బుక్ ఇవ్వనండి, నేనే ఉంచేసుకుంటాను, కావాలంటే మీకు డబ్బులు ఇచ్చేస్తాను, మళ్ళీ కొనుక్కోండి అన్నారు. అంటే మీ ఇష్టం మేడం, మళ్ళీ కొనివ్వండి పర్వాలేదులే అన్నారు.
ఇంకా సరే నేను ఆ బుక్ చదువుతున్నాను, అందులో హాస్టల్ ట్రావెల్ గురించి ఉంది. నాకు హాస్టల్ ట్రావెల్ చేయాలి, అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం కదా, ఒక అమ్మవారిని చూడాలి అలాగే ఒక గురువు గారిని కూడా నేను దర్శించుకోవాలి అనుకుని ఒక రోజు రాత్రి అలా కూర్చుని ధ్యానం చేస్తున్నాను. అలా చేయగా చేయగా కొంచెం సేపటికి నేను డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళిపోయి ఆ డీప్ స్థితిలో ఉన్నట్టుండి నా శరీరం నుంచి ఒక్కసారిగా ఏదో విడిపోయినట్టు అవటం. నేను ఒక గుడిలో ఒక టెంపుల్లో ఉండడం జరిగింది. ఆ టెంపుల్ పాలరాతితో తయారు చేయబడి ఉంది. ఆ పాలరాతి టెంపుల్లోకి నేను ప్రవేశించాను. వెళ్తే అక్కడ లోపల గర్భగుడిలోకి వెళ్ళాను అనమాట. గర్భగుడిలో ఒక అమ్మవారి విగ్రహం, పాలరాతి విగ్రహం ఉంది. ఆ పాలరాతి విగ్రహాన్ని చూస్తూ నేను దండం పెట్టుకున్నాను. ఆవిడ పేరు కామాక్షిదేవి అని చెప్తున్నారు ఎవరో. ఓహో కామాక్షిదేవ అయితే నాకు లలితామాత అంటే ఇష్టం కదా, కామాక్షిదేవి అయినా లలితామాత అయినా ఒకటే కదా అని మళ్ళీ అనుకుని కొంచెం యువతలకు వచ్చేసరికి అక్కడ ఒక దిమ్మ లాగా ఉందన్నమాట, రాతి దిమ్మె. ఆ దిమ్మె మీద ఒక గురువు గారి విగ్రహం బస్ట్ సైజు లో ఉంది. ఆ గురువు గారు ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకుని గడ్డంతో ఉన్నారనమాట. నేను అప్పుడు వెళ్ళి ఓహో ఒక గురువు గారిని చూపించమన్నావు కదా, చూపిస్తున్నావా అని అనుకుంటూ నేను వెంటనే అలాగా మోకాళ్ళ మీద వంగి నమస్కారం పెట్టుకుని ఇలా లేచి ఆయన వైపు కళ్ళల వైపు ఇలా చూస్తుంటే ఆయన మనిషిగా మారారు. మారి ఆయన చేతులు ఇలా పైకెత్తి ఒక్కసారి ఇలా దీవించారు. నేను ఆశ్చర్యపోయి మళ్ళీ కళ్ళు మూసి తెరిచేలోపి మళ్ళీ మామూలుగా శిలగా అయిపోయారనమాట. అప్పుడు ఓహో నాకు గురువు గారి ఆశీర్వచనం కూడా అయింది, ఈ మహానుభావులు ఎవరో నన్ను దీవించారు అనుకున్నాను. అది అయిపోయి తర్వాత వెంటనే నేను అలా ఎగురుకుంటూ వచ్చి నా శరీరంలోకి చేరటం, నా శరీరం ఒకసారిగా జర్క్ ఇవ్వటం ఇవన్నీ నాకు జరిగాయి. అప్పుడు నేను అనుకున్నాను వెంటనే నాకు మెలకు రాగానే, ఓహో నేను ఇప్పటి వరకు హాస్టల్ ట్రావెల్ చేశాననమాట అని నాకు అర్థమైంది. అప్పుడు వెంటనే నేను లేచి తెల్లవారైనప్పుడే 6 అయిందా 5:30 అప్పుడు మా వారికి చెప్పా, ఏమండి నేను ఇప్పుడు హాస్టల్ ట్రావెల్ చేశాను అన్న. అంటే వెరీ గుడ్, మంచిది అన్నారు. అంతలో ఫోన్ వచ్చింది. కొండారావు గారు ఆకువీడి నుంచి ఫోన్ చేశారు, మా కొలీగ్ అనమాట. పత్రి సార్ వస్తున్నారు మేడం, ఇప్పుడు అనుకోకుండా సడన్ గా వస్తున్నారు, మీరు వెంటనే వచ్చేసేయండి ఇక్కడికి అని చెప్పారు. అంటే వెంటనే మేము బయలుదేరేసి బస్సు ఎక్కేసి ఆకువీడి బయలుదేరాం. ఆ బస్సులో కూర్చున్న సేపు నాలో ఒక రకమైన ఉద్విగ్నత, గురువు గారిని కలవబోతున్నాము, ఆ గురువు గారితో ఎలా మాట్లాడాలో ఏంటో, ఆ గురువు గారు ఎలా ఉంటారో ఏం మాట్లాడతారో, అసలు గురువుల్ని కలవటం అనేది ఎప్పుడు తెలియదు, ఇదే మొదలు. గురువుల దగ్గరికి వెళ్తే మనకి వాళ్ళు శక్తిపాతం ఇస్తారని ఒక బుక్ లో చదివాను నేను. శక్తిపాతం ఇస్తారేమో, ఈ గురువు గారు కూడా నాకు రోగాలన్నీ తగ్గిపోతాయేమో ఇలా ఆలోచిస్తున్నాను అనమాట నేను. అలా అనుకుంటూ వెళ్ళాను. వెళ్ళిన దాకా ఉండి అక్కడ సార్ క్లాస్ స్టార్ట్ చేశారు. అప్పటికే మేము సార్ ఇక్కడ గుమ్మల దగ్గర, ఇక్కడ గుమ్మం ఉంది, ఈ గుమ్మం లోపల క్లాస్ చెప్తున్నారు. మేము ఏం చేస్తాం అంటే ఆ క్లాస్ ఆ సార్ ఎదురుకుండా వెళ్తే బాగోదని ఇలా చుట్టు తిరిగి ఇంకో గుమ్మం ఉంటే వెనక భాగానికి వెళ్ళి అక్కడ కూర్చున్నాం. లోపలికి వెళ్ళి ఇలా కింద కూర్చుని ఇలా పైకి చూసేసరికి స్టేజ్ మీదకి అక్కడ ఉన్న మహానుభావులు ఎవరు అంటే, అంతకు ముందు నేను ఎవరినైతే హాస్టల్గా చూశానో ఆ గురువు గారే అక్కడ ఉన్నారు. అంటే చూడండి, శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు అలాగే పరిగెట్టుకుంటూ వస్తారు మన కోసం. ఆయన ముందే నాకు హాస్టల్ గా కనిపించారు, తర్వాత ఇక్కడ ప్రత్యక్షంగా నాకు దర్శనం ఇచ్చారు. ఓహో ఆ గురువు గారే ఇక్కడ అని నాకు చాలా ఆనందం అనిపించింది అనమాట. సరే అయిపోయింది, క్లాస్ అయిపోయాక సార్ దగ్గరికి వెళ్ళాము. అందరూ షేక్ హ్యాండ్ ఇస్తున్నారు సార్కి. ఇదేంటి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, గురువు అంటే కాళ్ళకి దండం పెట్టాలి కదా అని అనుకున్నాను. అనుకుని అలా దూరంగా నుంచున్న, నాకు వింతగా ఉందనమాట, దూరంగా నుంచున్నా. సార్ చూసారు చూడనట్టు ఊరుకున్నారు. అప్పుడు ఈయన కొండారావు గారు, మేడం రాధా మేడం అండి, ఏలూరు బిఎస్ఎన్ఎల్ లో నాతో పాటు చేస్తారు అని చెప్పారు. ఓహో అలాగా చెప్పండి మేడం అన్నారు సార్. అంటే నేనేమో ఏం మాట్లాడలా, పక్కన కూర్చున్నాను. సార్ కూర్చుని స్టేజ్ మీద నన్ను కూడా పక్కన కూర్చోమన్నారు. సార్ అటు పక్క కూర్చున్నారు, నేను పక్కన ఇటు పక్క కూర్చున్నాను అనమాట. అప్పుడు సార్ ఏమన్నారంటే, నా కాలు మీద ఇలా కొట్టి చెప్పండి మేడం అన్నారు. మళ్ళీ అనగానే నాకు ఒక్కసారిగా, నాకు క్రియాయోగ చేసినప్పుడు ఎలాగైతే నా శరీరం అంతా కూడా ఒక రకమైన కుదుపులు వచ్చేసి ఎనర్జీ పాస్ అయిపోయిందో అలాగ జరిగిపోయిందండి. ఒక్కసారిగా నాకు వణుకు వచ్చేస్తోంది, బాడీ అంతా వణికిపోతుంది, షివరింగ్ వచ్చేస్తోంది. నా యొక్క వెన్నుపూస అంతా కూడా, నా వెన్నుపూస భాగం అంతా కూడా పూర్తిగా షివరింగ్ వచ్చేస్తోంది అనమాట. వచ్చేసి ఇంకా నాకు ఏడుపు, దుఃఖం వచ్చేస్తోంది, విపరీతంగా దుఃఖపడిపోతున్నా, ఏడ్చేస్తున్నా, ఇలా ఇలా వణికిపోతున్నా. అప్పుడు సార్ ఏం చేస్తారంటే, సార్కి అప్పుడే ఎవరో టీ తాగమని కప్పుతో టీ ఇచ్చారు. సార్ ఎడం చేత్తో టీ పట్టుకున్నారు, కుడి చేత్తోటి నా మెడ పట్టుకున్నారు. ఇలాగా పట్టుకుని ఇలాగా చూస్తున్నారు. నేను ఇలా సార్ వైపు చూస్తున్నాను, సార్ నా కళ్ళలోకి చూస్తున్నారు. చూస్తే అసలు ఏం కావాలి మీకు అన్నారు. నేను వెంటనే నేనేం అడగాలి, నాకు ఆరోగ్యం కావాలని అడగాలి అంతే కదా. కానీ నేనేం అడిగానంటే, సార్ నాకు హాస్టల్ ట్రావెల్ చేయాలండి సార్ అని. అంటే ఓకే
అని అక్కడ ఎవరినో పిలిచి, స్వామి నేను ఇప్పుడు టీ తాగుతున్నాను, నువ్వు తాగలవా అన్నారు. తాగలను సార్ అన్నారు. మరి ఇంకే నేను టీ తాగుతున్నాను, వాళ్ళు తాగలరు, మరి నేను హాస్టల్ ట్రావెల్ చేస్తాను, మీరు చేయగలరు అన్నారు. అంటే ఒక హాస్టల్ ట్రావెల్ చేయడం, టీ తాగడం అంత సులభం అని చెప్పే గురువు గారు, ఎంత గ్రేట్ గురువు గారు మనకు దొరికారో చూడండి మిత్రులారా, ఎంత అదృష్టవంతులమో మనం. అంత గొప్పదైనటువంటి గురువు గారికి మనం నమస్కారాలు, కోటి కోటి నమస్కారాలు చెప్పుకుందాం. అలాగా ఆ రోజు జరిగిందనమాట. నేను ఇంకా అలాగే పట్టుకునే ఉన్నారు సారు. నేనేంటంటే భయపడుతున్నా, ఇదేంటి నేను హాస్టల్ ట్రావెల్ చేయాలని అడిగాను ఇన్ని మొదటిసారి, అప్పుడు తిడతారేమో, ఏ ఇప్పుడు కలిసావు నువ్వు నన్ను, నువ్వెవరో తెలియదు, నేనెవరో తెలియదు, నీ స్థితి ఏంటో తెలియదు, నా స్థితి ఏంటో నీకు తెలియదు, ఇప్పుడు నువ్వు నన్ను వచ్చి హాస్టల్ ట్రావెల్ కావాలని అడుగుతావా అని అంటారేమో నేను అనుకుంటా. అనుకుంటే ఆ సార్ అలా చెప్పారు. అసలు ఎవరైనా అలా చెప్తారండి గురువు? ఎవరైనా మామూలుగా మనం కొంతమంది భౌతికంగా గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారు, హాస్టల్ ట్రావెల్ లేదు, ఏమీ లేదు, నీకు నీకు అంత కెపాసిటీ లేదు, ఎన్ని చేయాలి, ఎంత సాధన చేయాలి, ఎంత ఎదగాలి, ఇలాంటివన్నీ అంటారు. మన గురువు గారు అలా కాదు, టీ తాగడం ఎంత సులువో అంత సులువు నీకని చెప్పారు. అలా ఆ రోజు చాలా అసలు నమ్మలేకపోయేంత ఆనందం అన్నమాట. ఇంత గొప్ప గురువు గారు మనకి దొరికారు అని ఒక రకమైన ఆనందం వచ్చేసింది. తర్వాత అయిపోయింది, నాకు నెమ్మదిగా దుఃఖం శాంతించింది. అప్పుడు సార్ నెమ్మదిగా చేయి తీసేశారు. చేయి తీసేసాక ఇంకా సార్ బయలుదేరారనమాట. భీమర్ బయలుదేరేటప్పుడు ఈయన అన్నారు, కొండారావు గారు అన్నారు, ఈ మేడం వాళ్ళు పిరమిడ్ కడతారు సార్ అని. పిరమిడ్ కడతామని మేము ఎప్పుడు అనలేదు ఆయనతో, కానీ పిరమిడ్ కడితే బాగుండు మనం కూడా అని అన్నాం. అన్న నేను ఈయన కూడా అనేసరికి ఆ మాట వచ్చి ఆయన ఏం చెప్పారు, వీళ్ళు పిరమిడ్ కడతారు సార్ ఏలూరులో అని. అంటే సార్ అన్నారు, ఓకే నేను వచ్చి ఓపెన్ చేస్తాను మేడం, వెంటనే కట్టేయండి అన్నారు. అంతే, వెంటనే సార్ చెప్పారు కట్టేయాలి, అంతే వెంటనే పిరమిడ్ కట్టేయడం. సార్ 2004లో జరిగింది ఇది, 2004లో పిరమిడ్ కట్టేస్తాం. వెంటనే పత్రి సార్ వచ్చి ఒక నెలలోనే, నెల 15 రోజుల్లో పిరమిడ్ పూర్తయిపోయింది. సార్ వచ్చి ఓపెన్ చేసేస్తారు. ఆ రోజు ధ్యానం క్లాస్ పెట్టేస్తాము. సార్ క్లాస్ అయిపోయిన తర్వాత నన్ను అడిగారు, మేడం ఇప్పుడు పిరమిడ్ కట్టారు కదా, ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నారు. అప్పటి వరకు నేనేమనుకున్నాను, ఈ పిరమిడ్ మా కోసం, ఎందుకంటే మనకి ఒక దేవుడి గది ఉందనుకోండి, ఆ దేవుడి గదిలోకి మనమే కదా వెళ్తాం, మన కుటుంబ సభ్యులపై వెళ్తాం, మనమే పూజ చేసుకుంటాం, మనమే దండం పెట్టుకుంటాం, మనమే హారతులు ఇస్తాం, ఇంకొకళ్ళు వచ్చి మన దేవుడి గదిలో కూర్చోరు కదా, అందుకని నేను మనకే అనుకున్నా. కానీ మా వారు అనేవారు పిరమిడ్ కట్టేటప్పుడు అందరూ వస్తారు, పైకి వెళ్ళి కసేపు చేసుకుని వెళ్తారు, ఏముంది అంటూ ఉన్నారు. ఇదే ఇలా అంటున్నారేంటి, పరాయి వాళ్ళు వచ్చి మన ఇంట్లో ధ్యానం చేయడం ఏంటంటే నాకు చాలా అని ఏదో కొత్తగా అనిపించేది అనమాట. అంత ముందు వరకు ఏమీ లేవు కదా అలాంటి, ఎవరింట్లో వాళ్ళు చేసుకోవటమే తప్ప ఇలా ఒకళ్ళు వెళ్ళాక ఒకళ్ళు వెళ్ళటాలు ఇవన్నీ తెలియవు అనమాట. అప్పుడు నేను ఇంకా ఆయన అన్నా నేనేం అడ్డుపడలేదు కానీ విని ఉరుకునేదాన్ని. ఇప్పుడు ఎప్పుడైతే సార్ నన్ను ఈ క్వశ్చన్ వేశారో వెంటనే నేనేం చెప్పానంటే, ఏముంది సార్ ఇప్పుడు అందరినీ పిలుచుకొచ్చేస్తాను, అందరినీ ఆ పిరమిడ్ లో కూర్చోబెట్టేస్తాను, అందరికి ధ్యానం నేర్పేస్తాను అన్నా. అంటే నాలో ఉన్నటువంటి ఏదైతే అవసరమైన విషయం ఉందో, అసలైన విషయం ఉందో, దాన్ని ఆ గురువు గారు వాక్కు అనే అస్త్రాన్ని ఉపయోగించి ఆ మాయ పొర అనేది ఏదుంటే ఏదైతే నాలో ఉందో, ఇది మనది, ఇది మన కోసం, మన కుటుంబం కోసం అనేది మానసికంగా పై పైన పొర ఏదైతే ఉందో ఆ పొరని కట్ చేశారనమాట. అప్పుడు నాలో ఉన్న అసలు నేను బయటపడి అప్పుడు నేను ఏం చెయ్యాలి అనేది అప్పుడు నాకు అర్థమైంది. నేను అందరికీ పిలిచి ధ్యానం చెప్పాలి, అది నా డ్యూటీ అని నాకు అర్థమైంది. అప్పుడు నేను అన్నాను, అలాగే సార్ మీ ఆశీస్సులు ఉంటే మేము ఎంత మంది ఉన్నో తయారు చేస్తా ఉంటే అంటే, అయితే లక్షలాది మందిని తయారు చేస్తారన్నమాట, మీకు ఇదే ఆఖరి జన్మ అన్నారు సార్. చాలా సంతోషం అనిపించింది సార్ చేత అలా అనిపించుకోవడం. తర్వాత పిల్లలు ధ్యానం చేయాలి సార్ అన్నాను. అంటే ఓకే అన్నారు. అలా ప్రతిదీ కూడా సార్ అసలు దేనికైనా సరే సార్ని అలాంటి విషయాలే అడిగేవాళ్ళం, అడిగేదన్నమాట. ఏదైనా సరే భౌతికమైనది ఒక్కటి కూడా ఏ రోజు అడగాలనిపించలేదు, ఏ రోజు అడగలేదు. సరే అది అయిపోయిందండి, ఇప్పుడు నా ఆరోగ్యం సరి చేసుకోవాలి. సార్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఇంకా పిరమిడ్ కట్టేస్తాం, పిరమిడ్ ఓపెనింగ్ అయిపోయింది కదా, ఇంకా ఆ వేళ నుంచి నేను పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ఒక 4 గంటలు చేసేదాన్నండి, రాత్రి 9 ఇంటికి కూర్చొని 1 గంట వరకు ధ్యానం చేసేదాన్ని ఆ పిరమిడ్ లో. అలా కూర్చుని 4 గంటలు చొప్పున 41 రోజులు చేశాను. ఆ 41 రోజుల్లో నాకు మందులు ఒక్కొక్క రోజు వేసుకుంటే ఒక్క రోజు మానేసేదాన్ని, ఒక్కొక్క రోజు అసలు పూర్తిగా మానేసేదాన్ని, ఒక్కొక్క రోజు పొద్దున్న వేసుకుంటే మధ్యాహ్నం మానేసి, మధ్యాహ్నం వేసుకుంటే రాత్రి మానేసి అలా చేసేదాన్ని అనమాట. అంటే రెగ్యులారిటీ లేదు, రెగ్యులర్ గా వేసుకోవాలా నేను. ఆ మందులు మూట అంతా అలాగే మిగిలిపోయింది. 41 రోజులు అయ్యేసరికి నాకు కళ్ళు తిరగడం లేదు, నీరసం లేదు, ఏ రోగము లేదు, హాయిగా హ్యాపీగా హెల్దీగా ఉన్నాను. ఈయన మారేమో ఏ మందులు ఒకసారి చూసారు, ఏంటి మందులు ఇలా ఉండిపోయాయి నువ్వు వేసుకోలేదా అన్నారు.
అంటే నాకు మందులతో పని లేదు, నాకు తగ్గిపోయింది కదా, ఇంకెందుకు మీరు బాధపడతారు, నాకు మందులు కొనక్కర్లేదు మీరు ఇంకా అన్నాను. అంటే లేదు, నీకు రోగం మళ్ళీ వస్తే కష్టం అవుతుంది, ఇప్పటికే బోల్డ్ మంది డాక్టర్ చుట్టూ తిప్పాము అన్నారు. అయితే నేను మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తానని ఆ డాక్టర్ గారి దగ్గరికి మళ్ళీ వెళ్ళి చెకప్ చేయించుకున్నాను, మళ్ళీ స్కానింగ్ తీయించుకుని. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు, ఆ డాక్టర్ గారు, ఏంటి పాత స్కానింగ్ లో అనారోగ్యం కనపడుతోంది, ఈ కొత్త స్కానింగ్ లో ఏమీ కనపడలేదమ్మా, నీకు బ్రెయిన్ హాయిగా ఉందే, అసలు ఏమీ లేదు, అసలు నీదేనా ఇది, రెండోసారి తెచ్చిన స్కానింగ్ వేరే వాళ్ళది ఎవరైనా తెచ్చేస్తావా, నీకు తగ్గిపోయింది రోగం అని చెప్పడానికి అన్నారు. లేదు సార్, నేను ఇలా మెడిటేషన్ చేసి తగ్గించుకున్నానంటే ఆయన చాలా ఆశ్చర్యపోయారు అనమాట. అంత గొప్పదైన ధ్యానం అండి ఇది, మరి బ్రెయిన్ ఆపరేషన్ తప్పించుకుని నేను కేవలం శ్వాస మీద జాస ధ్యానంతో నేను ఇంత హాయిగా ఇంత ఆనందంగా ఉన్నప్పుడు, ఆ 18 సంవత్సరాలుగా నేను ఇప్పటి వరకు ఒక్క మెడిసిన్ వేసుకోవట్లేదండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు, నాకు ఏ విధమైన హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, నేను హాయిగా ఉన్నాను. మరి నేను ఇలా ఉన్నప్పుడు చిన్న చిన్న వాటికి ఏదో మోకాలు నొప్పని, నడు నొప్పని, రకరకాలు ఉంటూ ఉంటాయి, మైగ్రేన్ అని, వీటి కోసం కొంతమంది మందులకి వేసుకుంటూ ఉంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, దాని వలన చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. అందుకని దయచేసి అందరూ కూడా ఒకవేళ ఎవరైనా వాడుతుంటే అది వాడాల్సిన అవసరం లేదు, మీరు చేయాల్సిన ధ్యానం సరిగా పెర్ఫెక్ట్ గా చేస్తే అవసరం లేదు. అంటే ఒక అనారోగ్యానికి 3 గంటలు చేస్తే సరిపోతుంది, ఒక్కొక్క అనారోగ్యానికి 6 గంటలు చేస్తే సరిపోతుంది, ఒక్కొక్క అనారోగ్యానికి 1 గంట చేస్తే చాలు రోజుకి. అలా మనం దాన్ని బట్టి, ఒక అనారోగ్యాన్ని బట్టి మనం చేసుకుంటూ ధ్యానం పెడితే మనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారటం ఖాయము. ఒకవేళ మరీ తప్పదు మందులు వేసుకోవాలంటే హోమియో వాడుకున్నా పర్వాలేదు, కానీ ఇంగ్లీష్ మందులు మరీ అసలు ఎఫెక్ట్ ఇస్తాయన్నమాట. ఎందుకంటే ఒక తలకాయ నొప్పి కేసుకుంటే పొట్ట నొప్పి వస్తుంది, పొట్ట నొప్పి కేస్తే కాలు నొప్పి వస్తుంది, రకరకాల ఒక నార్ఫ్లాక్సిన్ 400 అనే టాబ్లెట్లు దేనికోని వేసుకుంటే ఆయనకి కిడ్నీ మీద వచ్చేసింది ఎఫెక్ట్, కిడ్నీలు పాడైపోయాయి ఆయనకి. మరి అలా జరిగితే ఎంత కష్టమో చూడండి మిత్రులారా. అందుకని మనం ఎప్పుడు కూడా మందుల కన్నా మించిన దివ్యమైన ఔషధం మనకి ధ్యానం ఉంది, ఆ ధ్యానం ద్వారా మనం పొందే కాస్మిక్ ఎనర్జీ ఉంది. అందుకని ఆ కాస్మిక్ ఎనర్జీని మనం హాయిగా తీసుకుందాం, సర్వ రోగాల్ని మనం తొలగించుకుందాం. నా జీవితం గురించి నేను ఎందుకు ఇంత ఇదిగా చెప్పాను అంటే, నేను ఎంత కష్టాలు పడినా కూడా నేను ధ్యానం ద్వారా వాటిలో నుంచి బయటపడ్డాను. నేను పడినప్పుడు మీరు పడతారు, నేనేం గొప్పదాన్ని కాదు, మీరు ఎక్కడ తక్కువ కాదు, అందరం ఒకే విధంగా ఒకే పరమాత్మ నుంచి అంశాత్మలుగా వచ్చిన వాళ్ళమే. ప్రతి ఒక్కళ్ళు ఈ భూమి మీద అనుభవాలు అనే పాఠాలు నేర్చుకోవడానికి విద్యార్థులుగా ఉన్న వాళ్ళమే. ఒక కొంతమంది ముందు తెలుసుకుంటాం, కొంతమంది తర్వాత తెలుసుకుంటారు, అంతే తేడా, ఇంక వేరే తేడా అంటూ ఉండదన్నమాట. అలా నేను ఉన్నానండి. తర్వాత 41 రోజులు అయిపోయాక పూజలు చేసేదాన్ని కదా బాగా, ఈ 41 రోజుల్లో నాకేమైందంటే సాయంత్రం అప్పుడేమో కొత్త వాళ్ళకి ధ్యానం చెప్పాల్సి వచ్చేది, కొత్త వాళ్ళు వచ్చేసేవారు సాయంత్రం అప్పుడు ధ్యానం నేర్చుకుంటామంటూ. ఆ పగలేమో ఆఫీస్కి వెళ్ళిపోయేదాన్ని, మళ్ళీ మన రాత్రి ఏమో నేను 4 గంటలు ధ్యానం చేయాలి, పొద్దున్నే మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చేసేవారు లే మాకు ధ్యానం నేర్చుకుంటా అండి అంటూ. అలా పొద్దున్న సాయంత్రం ధ్యానం నేర్పడం, పగలు ఆఫీస్కి వెళ్ళిపోవడం, పొద్దున్న ఉద్యోగాన్ని చూసుకోవటం, ఈ హడావుడులతోటి నేను అది వంట చేసుకోవటం, అది పొద్దున్న హడావుడు ఉండేది, ఈ హడావుడులతోటి నేను దేవుడి గదిలోకి వెళ్ళడం కూడా కుదిరేది కాదు, టైం సరిపోయేది కాదనమాట. అప్పుడు ఇంకా అది కూడా నేను ఒక పక్కకు పెట్టినట్టు చేసేసి వెళ్ళిపోయేదాన్ని. అప్పుడు నేను దాని గురించి ఆలోచన కూడా లేదు, అయ్యో నేను పూజ కూడా చేయటం లేదేంటి ఈ మధ్య అని ఆలోచన లేదు. కానీ 41 రోజులు అయిపోయిన తర్వాత నాకు అప్పుడు ఒకసారిగా అయ్యో ఇదేంటి, నేను 41 డేస్ నుంచి ధ్యానం చేస్తున్నాను కానీ పూజ చేయట్లేదేంటి, అసలు పూజ గదిలోకే నేను వెళ్ళలేదే, అమ్మవారికి కోపం రాదా నా మీద, ఇన్ని సంవత్సరాలుగా నేను పూజ చేస్తున్నాను ఒంట్లో బాగుండకపోయినా. ఒంట్లో బాగుండకపోయినా కూడా నేను పూజలు మాత్రం మానలేదు కదా, అలాంటిది ఇప్పుడు నేను మానేసానే అని నాకు చాలా బాధ, భయము, భయం ఉంటుంది కదా మనకి, దేవుడు అంటే భయం కదా, ఎందుకంటే దేవుడు కోపం వస్తే మనకి ఏమైనా అయిపోతుందేమో అని అలా అనుకుని నేను చాలా కంగారు పడ్డాను. కంగారు పడి సరే ఇవాళైనా వెళ్దాం అమ్మవారి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పుకుందాం అని దేవుడి గది దగ్గరికి వెళ్ళాం. చిన్న గది మాది, చిన్న ఇల్లు చిన్న గది, 4x4 అనమాట గది. సరే ఆ గదిలోకి వెళ్దామని కాలు పెట్టబోతున్నాను, వెనక్కి వచ్చేస్తుంది కాలు, మళ్ళీ ముందుకు పెట్టబోతున్నా మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది, అలాగే ఎన్నిసార్లు కాలు పెట్టబోతుంటే వెనక్కి వస్తుంది, నాకు అర్థం అవట్లా ఏంటి కాలు పెడుతుంటే వెనక్కి వస్తుంది, నాకు ఇదేంటి అమ్మవారికి నా మీద కోపం వచ్చిన తోసిస్తోందేమో వెనక్కి అని నాకు భయం వేసింది. అప్పుడు సరేలే దేనికైనా ధ్యానంలోనే కదా మనం తెలుస్తుంది, గురువు గారు చెప్పారు కదా మనకి ఏదైనా ధ్యానంలోనే తెలుస్తుంది అని అనుకున్నాను. అనుకుని అక్కడే కూర్చొని ధ్యానం చేయడం మొదలుపెట్టా.
అలాగా ఆ గడప దగ్గరే ధ్యానంలో కూర్చుండిపోయాను మిత్రులారా. అలా కూర్చుని అలా డీప్ గా వెళ్ళిపోయాను. అలా వెళ్ళినప్పుడు నాకు లోపల నుంచి కొంచెం సేపటికి కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. ఏమని అంటే, నేను నీలో లేనా? ప్రతి ఒక్కరిలో ఉన్నది నేను కాదా? ప్రతి ఒక్కరిలో ఉన్నదాన్ని నన్ను వదిలేసి నువ్వు, నీవు ఆ చిన్న విగ్రహంలో నన్ను కుదిర్చి చూస్తున్నావా? ఆ ఫోటోలోనే నేనున్నానా? ఇంకెక్కడా నేను లేనా అని నాకు మాటలు వినపడుతున్నాయి లోపల నుంచి. అప్పుడు నాకు అర్థమైంది, అయ్యో నేను ఇన్నాళ్ళు నేను ఇంత పొరపాటు చేశానా? అమ్మవారిని ఇంత చిన్న విగ్రహంలో, ఇంత 3 అంగుళాలు 2 అంగుళాల విగ్రహంలో నేను కుదించి చూసి ఈవిడలోనే అమ్మవారు ఉందనుకున్నాని, ఆ ఫోటోలో మాత్రమే అమ్మవారు ఉందనుకున్నాని, ఆ చిన్న 4x4 రూమ్లోనే దేవుడి గదిలోనే దేవుడు ఉన్నాడు అనుకున్నాని. అంతటా ఉన్నాడు కదా దేవుడు, ఇందుగలడు, అందు లేడని సందేహం వల్లదు. చక్రి సర్వోభగతి ఉండి ఎందెందు వెదకి చూసిన అందందే గలడని మనం చదువుతున్నాం కదా, పద్యాల్లో చదువుతున్నాం కదా. అయినా కూడా నా బుర్రకు ఎక్కలేదే ఏ రోజు కూడా. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని చదువుతున్నామే, అంతర్ముఖంగా పెడితే నేను దొరుకుతాను, బహిర్ముఖంగా మీరు ఎంత వెళ్ళినా నేను దొరకడం దుర్లభం అని చెప్తున్నారు కదా. అయినా నాకు ఐడియా రాలేదు, ఇవన్నీ నా లోపల తిరుగుతున్నాయన్నమాట. అప్పుడు ఓహో, అంతటా నిండి ఉన్న అమ్మవారిని నేను చిన్న దాంట్లో చిన్న విగ్రహంలో కుదించి చూస్తున్నాను అంటే ఆవిడ తక్కువ చేస్తున్నాను. ఎంతో పెద్ద ఆఫీసర్ని మనం అంతకు గుమాస్తా గారు అని పిలిస్తే ఎలా ఉంటుంది, ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి గుమాస్తా గారు అంటే ఎలా ఉంటుంది, అలాగా అంత పెద్ద దైవాన్ని, అంత దైవత్వాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే చిన్న దాంట్లో చూస్తున్నాము అనే అవగాహన నాకు వచ్చింది. వచ్చి ఓహో, ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అంటే, మనం ఏదైతే సత్యం ఇప్పుడు తెలుసుకున్నామో, పరమాత్మ అంతటా నిండి ఉన్నారు, అందరిలోనూ ఉన్నారు అనే సత్యాన్ని ఏదైతే తెలుసుకున్నామో, ఈ సత్యాన్ని అందరికీ అందజేయాలి. ఇది నా భుజస్కంధాల మీద ఉంది, ఇది నా బాధ్యత అని నాలో నాకే అవగాహన వచ్చింది. ఎప్పుడైతే అవగాహన వచ్చిందో, ఇంకా నేను మళ్ళీ పూజ గదిలోకి వెళ్ళలేదు, నేనేమి పూజలు చేయలేదండి అంటే నా అంతటి నాకే అది లోపల నుంచి నాకు అంతరాభ బోధన వచ్చింది అనమాట. మా వారికి కోపం వచ్చేసేది, నువ్వు పూజలు మానేసావు, నువ్వేం చెయ్యట్లేదు, అంతకుముందు ధ్యానం చేయండి అంటే ముందు నువ్వు చెయ్యి, నీ రోగం తగ్గించుకున్నాక నేను చేస్తాను అనేవారు. అలాగే నేను ధ్యానం చేయడం మొదలుపెట్టి నాకు పత్రిసాన్ని కలిసినప్పటి నుంచి ఈయన చేయడం మొదలు పెట్టారు. నేను పూజలు మానేస్తానని కోపం వచ్చింది. కొన్నాళ్ళు పోయాక, ఇంకో 5-6 నెలలు పోయాక, 7 పోయాక ఈయనకి ఈయన మానేస్తారు. అంటే మనంతట మనకి లోపల నుంచి ఎప్పుడైతే మనం సాధన పెంచుతూ ఉంటామో, పరమాత్మని కుదించి చూడం మనం. పరమాత్మ ఉన్నారు కానీ అంతటా ఉన్నారు, పరమాత్మ మన లోపలే ఉన్నారు అంతటా ఉన్నారు. బయట మనం చిన్న విషయంలో చిన్న విగ్రహంలో మనం కుదించి చూడటం అనేది వాళ్ళని గౌరవాన్ని తగ్గించటమే అనేది మా అర్థమైన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎలా ఉండాలని మనం నిర్ణయించుకుంటామో ధ్యానపరంగా అలాగే ఉంటాము. కోటి పూజ సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జప కోటి సమో ధ్యాన, ధ్యాన కోటి సమో లయ అని తెలుసు కదా మనకి. కోటి పూజలు ఒక స్తోత్రానికి, కోటి స్తోత్రాలు ఒక జపానికి, కోటి జపాలు ఒక ధ్యానానికి సమానము. అంత ఉన్నతమైన ధ్యాన స్థితిలోకి మనం వెళ్ళాము అనే సత్యం ఎవరైతే తెలుసుకుంటారో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట, దేవుడు అంతటా ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు, అహం బ్రహ్మాస్మి, అంతటా నిండి ఉన్న బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో అదే నేను, తత్వమసి, నేను ఒక్కతనే కాదు, తత్వమసి, మీరు కూడా అదే, నువ్వు కూడా అదే అని అప్రజ్ఞానం బ్రహ్మ, ఈ జ్ఞానం ఏదైతే ఉందో అదంతా బ్రహ్మ పదార్థమే, సర్వం కలివిదం బ్రహ్మ, ఆ జ్ఞానమైనా నేనైనా నువ్వైనా ప్రతి జీవైనా అన్ని కూడా ప్రతి జీవరాశుల్లోనూ ఆ దైవమే ఉంది అనేటువంటి సత్యాలన్నీ మనకి అవబోధనలోకి వచ్చేస్తాయి మిత్రులారా. ధ్యానం మనం ఎక్కువగా చేసినప్పుడు మనకి వాటంతటవే వచ్చేస్తాయి. అలాగే మనం శ్వాస గురించి కొద్దిగా తెలుసుకుందాం. మనం శ్వాసని కదా గమనిస్తాం ఈ ధ్యానంలో. ఆ శ్వాస ఏమిటి అంటే, మన లోపలికి తీసుకునే శ్వాస మనకి 33% వరకే, అంటే ఇక్కడ వరకే వెళ్తోంది, ఇక్కడి నుంచే వచ్చేస్తోంది, కానీ లోపలికంటే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళట్లా మనకి. ఎందుకంటే మనం శ్వాస తీసుకునేటప్పుడు ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ లాంటి అవసరం లేని వాయువులు కూడా లోపలికి వెళ్ళిపోయి అక్కడ అడ్డు పడిపోతూ ఉంటాయి, కోట్లాది రంధ్రాల్లో అడ్డు పడిపోతూ ఉంటాయి అన్నమాట. దానివల్ల మన శ్వాస అసలు నాభి వరకు వెళ్ళాలి కానీ వెళ్ళనివ్వకుండా అడ్డు పడుతున్నాయి. దానివల్లనే మనకు అశాంతులు, దుఃఖాలు, అనారోగ్యాలు వస్తున్నాయి అన్నమాట. అందుకని దానికన్నా, ఈ కార్బన్ డైఆక్సైడ్ కన్నా ఇంకా దట్టంగా, ఇంకా పటిష్టంగా ఉన్నటువంటి శక్తిని మనం తీసుకోవాలి అంటే అది కాస్మిక్ ఎనర్జీ. ఎప్పుడైతే మనం శ్వాసని గమనిస్తూ ఉంటామో అప్పుడు మనకి ఇక్కడ మాడు మీద బ్రహ్మరంధ్రం అని ఉంటుంది అనమాట. ఇక్కడ ఎత్రిక్ బాడీ అని ఉంటుంది మనకి, ఆ ఎత్రిక్ బాడీకి బ్రహ్మరంధ్రం అని ఉంటుంది. ఆ బ్రహ్మరంధ్రం ద్వారా ఎత్రిక్ బాడీలోకి ప్రవేశించి అది మొత్తం లోపలంతా కూడా ఈ ఎత్రిక్ బాడీ అంతా క్లీన్ చేసేస్తుంది అనమాట. ఆ
క్లీనింగ్ ప్రాసెస్ జరిగినప్పుడు మనకి ఈ అప్పుడు సవ్యంగా మన కాస్మిక్ ఎనర్జీ కూడా లోపలికి ప్రవేశించి నాలుగు నిమ్న శరీరాల్లోకి ప్రవేశించినప్పుడు అక్కడ శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. అప్పుడు ఆక్సిజన్ కూడా మనకి లోపలికి అంతా వెళ్ళి నాభి వరకు ఆటోమేటిక్ గా వెళ్తుంది. మనం శ్వాసని గమనిస్తూ ఉంటే చాలు, అది నాభి వరకు వెళ్ళిందా లేకపోతే భుజం వరకు వెళ్ళిందా కాలు వరకు వెళ్ళిందా అనేది మనం గమనించక్కర్లేదు. శ్వాస ఎలా పెడుతోంది, ఎలా వస్తోంది, లోపలికి ఎలా పెడుతోంది, బయటకు ఎలా వస్తోంది అని గమనిస్తే చాలు. దీనికోసం మనం ఏమి ప్రయాస పడక్కర్లేదు. అలాగా అది మనం 33% ఉన్న దాన్ని 100% చేసుకోవటం అంటే అదే అనమాట. మనం నిద్రపోయేటప్పుడు 2% తీసుకుంటాం కదా, అదే ధ్యానంలో 100% తీసుకుంటాం. అలాగే మనకి ఈ శ్వాసే మనకి 5 రకాల ప్రాణశక్తులుగా మారుతుంది. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులుగా మారుతుంది. ప్రాణవాయువు కళ్ళు చూడడానికి, నోరు మాట్లాడటానికి, ముక్కు వాసన చూడడానికి, చెవులు వినడానికి, చేతులు కాళ్ళు పనిచేయడానికి, మన శరీరంలోని సర్వ అవయవాలు పనిచేయడానికి ప్రాణవాయువు ఉపయోగపడుతుంది. అది శ్వాస ద్వారానే వస్తుంది. మన శ్వాస సవ్యంగా ఉన్నప్పుడు ప్రాణవాయువు సవ్యంగా ఉంటుంది, అప్పుడు ఇవన్నీ సవ్యంగా ఉంటాయి మనకి. అలాగే అపాన వాయువు తీసుకున్నప్పుడు అపాన వాయువు మన లోపల ఉన్నటువంటి మలిన పదార్థాలను బయటికి నెట్టివేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అందుకని మనం ఆ అపాన వాయువు గురించి సరిగా ఉండాలి అంటే మన శ్వాస సవ్యంగా ఉండాలి. అలాగే సమాన వాయువు, మన శరీరం ఇలా నిలకడగా ఉండాలి, వంగిపోకుండా ఉండాలి. కొంతమంది పెద్దవాళ్ళు లేక వంగిపోతూ ఉంటారు చూడండి, అలాగా వంగిపోవడాలు అవన్నీ లేకుండా. అలాగే మన శరీరంలోకి తీసుకున్న ఆహారం జీర్ణమయ్యి అది శక్తిగా మార్చబడి మొత్తం అన్ని అవయవాల్లోకి పంపించబడటం, ఇవన్నీ జరగటానికి సమాన వాయువు ఉపయోగపడుతుంది. అలాగే ఉదాన వాయువు, మన కంఠం శుద్ధంగా స్పష్టంగా నత్తి నంగి మూగ ఇలాంటివి లేకుండా ఉండాలి అంటే మనకి కంపల్సరీగా సవ్యమైన శ్వాస ఉండాలి, అప్పుడు ఉదాన వాయువు మనకి సవ్యంగా ఉంటుంది. అలాగే వ్యాన వాయువు, చిన్నపిల్లలు అప్పుడే కళ్ళజోళ్ళు వస్తూ ఉంటాయి చూసారా, మరి అది వ్యాన వాయువు లోపం వల్లే. అందుకనే మనం అన్ని కూడా సమానంగా ఉండాలి అంటే సరిగా శ్వాస ఉండాలి. సరిగా శ్వాస సవ్యమైన శ్వాస ఉండాలి అంటే శ్వాసని గమనిస్తూ తీసుకోవాలి. మనం అసలు శ్వాస ఉన్నదన్న సంగతే మర్చిపోతూ ఉంటాం, మనకి గుర్తు లేదు. మనకి ధ్యానం తెలిసినంత వరకు, మనం ఏనాడు నేనైతే ఈ ధ్యానం తెలిసే వరకు నేను శ్వాసను ఎప్పుడు గుర్తించలా, నాకు అసలు అంటూ శ్వాస ఉంది అనేది నాకు అవగాహనే లేదు. అంటే జరుగుతోంది ఆటోమేటిక్గా. అందుకే జ్వాలాకుల మహర్షి కృష్ణ పరమాత్మ సహాధ్యాయులు ఏమంటారంటే, ఈ మానవులకి ఆ శ్వాస దానంతట జరగటం ఉండడం వల్ల బతికున్నారు, అదే మీరే తీసుకోవాలి శ్వాస అంటే గనక, అమ్మో నా పిల్లాడికి నేను క్యారేజ్ కట్టాలి, నా భర్తకి నేను వంట చేయాలి, నేను తర్వాత తీసుకుంటానులే అంటారు, తెల్లారేసరికి అందరూ చచ్చి ఊరుకుంటారు. అందుకని ఈ మానవులతో చాలా ఇబ్బంది అని ఆయన చాలా బాధపడేవారట. మన గురువులందరూ మన కోసం చాలా బాధపడుతున్నారు, చాలా తపన పడుతున్నారు వాళ్ళందరూ కూడా. వాళ్ళ మనకి ఈ భూమి మీద మనకి విశేషమైన కాలాలు ఉంటూ ఉంటాయండి. 11 సంవత్సరాలకోసారి, 146 సంవత్సరాలకోసారి, 1160 సంవత్సరాలకోసారి, 2400 సంవత్సరాలకోసారి, 24,000 ఒకసారి, తర్వాత 24 కోట్ల సంవత్సరాలకు ఒకసారి మనకి ఈ భూమి మీద చక్కటి విశేషమైన కాలంట. ఎందుకంటే శక్తి ధారలు విపరీతంగా కురుస్తాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఇవన్నీ కలిసాయట, 11, 146, 1160, 2400, 24,000 అన్నీ కలిపి మనకి ఇప్పుడు కరెక్ట్ గా ఈ సమయానికి వచ్చాయి మనకి. అంటే మనం కరెక్ట్ గా విశేషమైన కాలంలో ఉన్నాం ఇప్పుడు. అందుకని ఈ భూమిని ఒక స్వర్గంగా మార్చాలి అని గురువులందరూ అనుకుంటున్నారు. ఈ భూమండలాన్నంతా స్వర్గంగా మార్చాలి, ఈ మానవులందరూ దేవతలే, వీళ్ళు దేవతలు అనే విషయం వీళ్ళు మర్చిపోయారు. దైవం నుంచి వచ్చిన వాళ్ళం కదా మనందరం. దైవం ఒక పరమాత్మ శక్తి, ఒక శక్తి రూపంలో ప్రవహిస్తూ ఉంటే వారు నేను ఎలా ఉన్నాను అని ఒక థాట్ రిలీజ్ చేయగానే ఈ ఆకాశ తత్వంలో ఉన్నది వాయుతత్వంగా మారటం, ఈ వాయుతత్వంలో నుంచి ఒక శక్తి ఉద్భవించడం, ఆ శక్తే మొదటిగా శక్తి ఉద్భవించిన శక్తి కాబట్టి ఆదిశక్తి అనుకోవడం, ఆ ఆదిశక్తి నుంచి పుంఖాను పుంఖాలుగా కోట్లాది కోట్లాది అంశాత్మలు వెలికి రావటం, అదే మనము. ఆ మనమే ఈ భూమండలానికి వచ్చి ఇక్కడ జన్మలు తీసుకుంటున్నాము. అందుకని మనం మరి ఎవరం, మనం దైవాలము. దైవం నుంచి వచ్చిన వాళ్ళం దైవాలమే కదా. మనిషి నుంచి పుట్టిన బిడ్డ మనిషే, కుక్క నుంచి పుట్టిన బిడ్డ కుక్క పిల్ల, అలాగే ఏ జంతువు నుంచి పుట్టినా ఆ జంతువు పిల్లే అంటాము. అలాగే మనం దేవుడి నుంచి వచ్చిన అంశాత్మలం కాబట్టి మనం దైవాలము. మనం ఈ శరీరం అనేది తొడుగు వేసుకున్నామంతే, ఇది ఒక ఈ శరీరం అనేది ఒక తొడుగు మనకి. ఈ బట్టని మనం ఎలాగైతే తీసేస్తామో ఈ శరీరాన్ని కూడా తీసేస్తూ ఉంటాము. అలాంటి
అసలైన నేను మన లోపల ఉంది. ఆ నేను ఎవరు అంటే ఆ పరమాత్మ స్వరూపమే. ఆ పరమాత్మకి ఎన్ని లక్షణాలు ఉన్నాయో, ఎన్ని శక్తులు ఉన్నాయో, అవన్నీ మనలో కూడా ఉన్నాయి, కానీ అవన్నీ మనం మర్చిపోయాము. అందుకని వీరందరికీ ఇది భూమిని, భూమి మీదకి మీరు ఉతికిని అన్ని తెలుసుకోవడానికి వచ్చారు, అనుభవాల కోసం మాత్రమే వచ్చారు, మీరు దైవాలు అని తెలియచేయాలి అని గురువులందరూ సంకల్పించుకున్నారు మనకి. మనం ఏం చేసామంటే ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు 12 చక్రాల్లో శక్తిని పెట్టుకుని 12 పోగుల్లో మన డిఎన్ఏ పోగులు 12 ఉంటాయి. ఆ 12 పోగుల్లో మనం రహస్యాలన్నీ పెట్టుకున్నాం. మనం ఎవరం, ఎక్కడ ఉండేవాళ్ళం, ఎలా వచ్చాం, మనం ఏ ఏ జన్మల్లో ఏ ఏం చేసాము, ఎలాంటి అనుభవాలు పొందాము, ఇవన్నీ మనకి ఆ డిఎన్ఏ పోగుల్లో ఉంటాయి. మన 12 పోగుల్లో రహస్యాలు పెట్టుకున్నాము, 12 చక్రాల్లో మనం ఈ విధమైనటువంటి శక్తులు పెట్టుకున్నాం. ఎలాంటి శక్తులు ఉండేవంటే మనకి గ్రహాలను సృష్టించగలం, గెలాక్సీలను సృష్టించగలం, లోకాలను సృష్టించగలం, నక్షత్రాలను సృష్టించగలం, అన్ని చేయగలిగే వాళ్ళం అక్కడ ఉండగా. మరి అన్ని చేయగలిగితే ఎక్కడికి ఎందుకు రావడం అంటే, మనం ఇక్కడికి వచ్చి ఇంకా నేర్చుకోవాలి, ఇంకా అనుభవాలు పొందాలి, ఇంకా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఎందుకంటే పరమాత్మ నేను ఎలా ఉన్నాను అని జ్ఞాన తృష్ణ ఆయనలో ప్రవేశించి ఆ జ్ఞాన తృష్ణ ద్వారా మనందరం వచ్చాం కాబట్టి మనలో కూడా అది ప్రోగ్రామింగ్ అయిపోయింది. జ్ఞానం నేర్చుకోవాలి అనే ఒక తృష్ణ మనలో కూడా ఏర్పడిపోయింది. ఆ జ్ఞాన తృష్ణ వల్ల మనందరం ఈ భూమండలానికి వచ్చాం మిత్రులారా. అయితే మనకి ఈ విషయాలేమీ గుర్తు లేవు, మనం అందరం కూడా మాయ పొరకు అమ్మేస్తున్నాం అన్నమాట. అందుకే మనం ఏమి గుర్తులేక అమాయకంగా అజ్ఞానంగా మనం బతికేస్తున్నాం. మన లోపలే మనకు శక్తులు ఉన్నా కూడా మనం మర్చిపోయాం. ఎలాగంటే ఒకసారి బాంబే లో వీటి స్టేషన్ లో ఒక బిచ్చగాడు ఉండేవట. ఆ బిచ్చగాడు ఒక పెద్ద బొంత వేసుకుని దాని మీద కూర్చుని అడుక్కుంటూ ఉండేవట. అడుక్కుంటుంటే ఆఖరికి చాలా చాలా ఏళ్ళు అడుక్కోగా అడుక్కోగా అతను చనిపోయాడు. ఏదో అనారోగ్యం వచ్చో ఏదో ముసలివాడైపోయో చనిపోయిన తర్వాత ముసలి వాళ్ళు ఉంటారు, కార్పొరేషన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇతను తీసుకెళ్ళిపోదామని వాళ్ళు వ్యాన్ వేసుకుని వచ్చి ఇతను ఎక్కించుకుంటూ, ఆ చింకిరి బొంత మాత్రం ఎందుకులే, అది కూడా తీసి పడేద్దాము అతను తగిలేసినప్పుడే అని తీస్తే ఆ దానిలో నుంచి చిల్లు పడి ఇన్ని ఇన్ని డబ్బులు కట్టలు పడిపోయాయట. నోట్ల కట్టలు, ఎన్ని కట్టలు అక్కడ ఉన్నాయట అందులో. అంటే అన్ని కట్టలు అతనిలో ఉన్నా కూడా వాడుకోకుండా అతను అడుక్కుంటూనే ఉన్నాడు. జీవితంలో ఎప్పుడు సుఖపడలేదు. మనం కూడా అలాగే మన లోపల ఎన్నో శక్తులు ఉన్నా కూడా మనం వాటిని చూసుకోవట్లేదు, మర్చిపోతున్నాము. ఎంతో మంది మాస్టర్స్ వచ్చి మీకు లోపలే ఉంది అంతా, మీరు లోపల వెతుక్కోండి, లోపల దొరుకుతుంది, బయట కాదు వెతికేది అని చెప్పినా కూడా మనం ఆ టైంకి మనం వేరే మాయతో ఉండిపోయి మనం అలా చెప్పిన వాళ్ళని మనం వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళ గురువులు, వాళ్ళ గొప్పవాళ్ళు, మనం తక్కువ వాళ్ళు, మనం హీనమైన వాళ్ళు, ఈ స్థితిలో మనం ఉండిపోయాం. బాబా వారు, సత్యసాయి బాబా వారు ఆయన శివలింగాలను సృష్టించి విభూతి సృష్టించి మనకి ఇదిగో నాయనలారా మీరు కూడా ఇలా చేయగలరు, నేను ఎలాగైతే చేస్తున్నానో మీరు కూడా ఇలా చేయగలరు అని ఆయన మనకి చూపిస్తే అబ్బా వారు కాబట్టి సృష్టించారు, వారు మహానుభావులు అనడం, ఆయన మీద పాటలు పాడేయడం, ఆయన పూజలు చేసేయడం, పాద పూజలు ఇలా మొదలు పెట్టాం. అంతే తప్ప మన లోపల ఉన్నది తెలుసుకోండి అని వాళ్ళు చెప్పి 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 వాళ్ళు తపనతో విసిగిపోయి ఇంకా ఏంటి ఈ మానవులు ఇలా ఉన్నారని ఎంతో బాధపడుతూ ఉండేవారనమాట. మనం ఇంకా అంటే అప్పటికి మనకు ఆ సహజత్వం మనది అలా ఉంది, మన మానవతత్వాన్ని మనం అంగీకరించుకుంటూ ముందుకెళ్ళాలి. అప్పటి అవగాహన మనకు అంతవరకే ఉంది, అందుకని మనం అప్పుడు అలా ప్రవర్తించాం. కానీ గురువులు మాత్రం మన కోసం తపన పడుతూనే ఉండేవారు. వాళ్ళు మన మన ఖాతాల్లో ఎన్నో ఎన్నో శక్తి నిధులు పోగు చేసి పెట్టారనమాట. వాళ్ళు అనేవారు మీకోసం ఎన్నో శక్తి నిధులు దాచిపెట్టాం నాయనలారా, తీసుకోండి అని చెప్తూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే మీరు మీ యొక్క తాళం చెవితో ఆ శక్తి భాండాగారపు తలుపులు తెరుచుకోండి, శక్తులన్నీ మీలో ఉన్నాయి అని జిల్లెళ్ళమూడి అమ్మ చెప్పారు. ఆ జిల్లెళ్ళమూడి అమ్మ ఏదైతే చెప్పారో ఆ శక్తి భాండాగారపు తలుపుకి తాళం చెవి కూడా చెప్పారు. అది శ్వాస మీద జాస అనే తాళం చెవి ఇచ్చారు మనకి. ఆ శ్వాస మీద జాస అనే తాళం చెవితో మనం ఆ శక్తి భాండాగారపు తాళాలు తెరుచుకుంటే మన శక్తులన్నీ బయటకు వస్తాయి. ఆ శ్వాస మీద జాస అనే ధ్యానం మనం ప్రతిరోజు ఎంత వీలైతే అంతసేపు చేస్తూ ఉన్న కొద్దీ చేస్తూ ఉన్న కొద్దీ మన యొక్క కుండలిని శక్తి జాగృత అవుతుంది. ఒక్కొక్క చక్రం ఒక్కొక్క చక్రం చక్కగా మనం జాగృతి చేసుకోగలుగుతాం మిత్రులారా. అప్పుడు మనకి రహస్యాలన్నీ తెలుస్తూ ఉంటాయి. చూడండి, ఇది వరకు మనకి తెలిసేది కాదు. నేను దైవాన్ని అంటే ఎవరైనా నమ్మేవారా, నువ్వు దేవుడు రా అంటే నేను దేవుణ్ణి ఏంటి, నేను దేవుణ్ణి ఏంటి అని భయపడిపోయేవాళ్ళం మనం. అదేదో హేళన్ లాగా ఉండేది మనకి. కానీ ఇప్పుడు నువ్వు దైవానివి అన్నప్పుడు నిజమే నేను దైవాన్ని అని మనం ఒప్పుకోగలుగుతున్నాము అంటే మనలో కొన్ని తెరుచుకుంటున్నాయి, మనలో ఉన్న శక్తి భాండాగారాలు కొన్ని మనం ఓపెన్ చేసుకుంటున్నాము, అందుకని మనం అవన్నీ తెరుచుకోగలుగుతున్నాం.
అందుకని ప్రతి ఒక్కరూ కూడా మంచి మార్గంలోనే ఉన్నాం. ఇప్పుడు ఎవ్వరు కూడా తక్కువగా లేరు, ప్రతి ఒక్కరూ ఎదుగుతూనే ఉన్నాం. మనం ఇప్పుడు ఎస్సెండ్ అవుతూనే ఉన్నాం, ఎస్సెండ్ అయిపోయాం కూడా, కానీ మనకి ఇంకా పూర్తిగా ద్వంద్వత్వంలో ఉండిపోయిన మనని మనకి తెలియటల్లా. రెండు రెండు రకాలు మనలో ఉన్నాయి ఇప్పుడు, ఇది మంచి ఇది చెడు, వాళ్ళు తక్కువ వాళ్ళు వీళ్ళు ఎక్కువ వాళ్ళు వాళ్ళు గొప్ప వాళ్ళు, ఇలాగ మనం కొన్ని భేదాలు పెట్టుకుని రెండు రకాల భావాలతో ఉండడం వల్ల ఆ ద్వంద్వత్వంలో మనం ఇంకా ఉన్నాములా అని మనకి కొన్ని విషయాల్లో ఇంకొంచెం మనం జాగ్రత్తగా సరిచేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మనం ఏకత్వంలోకి ప్రవేశించబోతున్నాం మిత్రులారా. మొదటి ఉన్న ఏకత్వం వేరు, పైలోకాల్లో ఉన్న ఏకత్వం వేరు, ఈ ఏకత్వం వేరు మనది, ఇప్పుడు ఇప్పుడు రాబోయే ఏకత్వం వేరు. ఇలాంటి ఏకత్వంలోకి మనం ఇప్పుడు ప్రవేశించబోతున్నాం. మనం ఆఖరి అధ్యాయాల్లో ఉన్నాం. ఇప్పుడు మన యొక్క ఆకాశిక రికార్డులో ఆఖరి అధ్యాయాల్లో ఉన్నాం. ప్రతిసారి శరీరాన్ని వదిలిపెడుతున్నాం, ఆకాశిక రికార్డులు చూసుకుంటున్నాం, దాన్ని బట్టి మళ్ళీ జన్మలు తీసుకుంటున్నాం, దాన్ని బట్టి మన కర్మలు చూసుకుని ఓహో ఈ వీళ్ళకి ఇలా కష్టం కలిగించామా, దానికి తగిన శిక్ష మనం వేసుకోవాలి, అందుకని ఈ అనుభవాలు తెచ్చుకుందాం, ఓహో వాళ్ళకి మంచి చేశామా, అయితే ఇలాంటి జన్మ తెచ్చుకుని ఆనందాలు అనుభవించాలి. ఇలా మనకి మనమే రాసుకుంటున్నాం, కానీ మన తలవరాతన ఏ దేవుడు రాయడు. కానీ మనకేం తెలియక ఇవన్నీ భూమి మీదకి వచ్చాక మనం ఏమనుకుంటామంటే, దేవుడు ఇంత ఇలాంటి రాత రాశాడు, నా ప్రారంధం ఇది, నా కర్మ ఇది అని దేవుణ్ణి తిట్టుకుంటూ, పక్క వాళ్ళని తిట్టుకుంటూ, ఎదుటి వాళ్ళని తిట్టుకుంటూ మనం ఇంకా ఇంకా కర్మలు పోగేసుకుంటూ ఉన్నాము. మనలో ఉన్న దైవత్వాన్ని మనం తెలుసుకోలేక, అలాగే మనం పారాయణలు చేస్తూ ఉంటాం తప్ప పారాయణలో ఉన్నటువంటి విషయాల్ని ఆచరణలో పెట్టను. అందుకని ఆచరణలో పెట్టకపోవడం వల్ల ఇన్నాళ్ళు మనం అజ్ఞానంలో ఉండిపోయాము. ఆ అజ్ఞానంలో ఉండిపోవడం ద్వారా మన యొక్క శక్తి నిధులను మనం బయటకు తీసుకోలేకపోయాం, అందుకని లేట్ అయింది మనకి. ఇప్పుడు మనం తీసుకుంటున్నాం, ఇప్పుడు మనం లైన్ లోనే ఉన్నాం. ఎందుకంటే మనం ఇలా ఒక చోటకి చేరాము, ఒక గ్రూప్ ఎనర్జీగా కనెక్ట్ అవుతున్నాము అంటే మనమందరం అదే మార్గంలో ప్రయాణం చేస్తున్నాము. ఎవరూ తక్కువ కాదు, మనందరం కూడా పరమాత్మ నుంచి వచ్చిన అంశాత్మలమే. మనమందరం ఇప్పుడు ఒక పూర్ణాత్మగా ఎదగటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళమే. మన ప్రజ్ఞాత్మను అనుమతించడమే మనం చేయాల్సింది. మన యొక్క దివ్యత్వాన్ని మనం అంగీకరించడమే, నేను దైవాన్ని అనేది ప్రతిసారి కూడా మన ఎరుకలోకి తెచ్చుకుంటూ ఉండడమే. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు నేను దైవాన్ని కదా, మనకి ఏ సమస్య వచ్చినా సరే నేను దైవాన్ని కదా ఇలా అనుకోవాలి, నేను ఆత్మని కదా. శరీరానికైతేనే రోగాలు, శరీరానికైతేనే మనకి ఏదైనా బాధలు వస్తూ ఉంటాయి, ఆత్మకైతే అవేమి ఉండవు కదా. అందుకని నేను ఆత్మని కదా, నేను దైవాన్ని కదా అని అనుకున్నప్పుడు అది ఆ పరిస్థితి సరిచేయబడుతుంది, ఆటోమేటిక్ గా సరిచేయబడుతుంది. అలాగే మనం బాబా వారు షిరిడి సాయిబాబా వారు, కొండలంతా నిధులు ఉన్నాయి నా వద్ద, ఎవరైనా అడుగుతారేమో అని చూస్తున్నాను, కానీ వారికి కావలసిందే అడుగుతున్నారు తప్ప నేను ఇద్దామనుకున్నది ఒక్కళ్ళు కూడా అడగట్లేదు అని ఆయన తపన పడేవారు. ఆ మాసిన గడ్డంతో, ఆ చిరిగిన బట్టలతో, ఆ దీనమైన చూపులతో ఆయన మన వైపు ఎందుకు చూస్తూ ఉండేవారు అంటే, ఈ మానవులు ఇంకా తెలుసుకోవట్లేదే, ఎప్పుడు వీళ్ళు ఎదుగుతారు, ఎప్పుడు తెలుసుకుంటారు అని ఆయన బాధ. ఆయన అంతెత్తున ఉయ్యాల్లో కూర్చుని ఊగుతున్నారు, ఆయన ఖండయోగా చేసుకుని శరీరాన్ని అంతా ముక్కలు ముక్కలుగా చేసుకుంటున్నారు. ఇలాగా ఆయన్ని అలా అనుకోవడమే తప్ప ఆయన ఏ సాధన చేస్తున్నారు? ఆయన 12 సంవత్సరాలు, ఆయన నా గురువే, నా శ్వాస నా గురువు చెంత నేను 12 సంవత్సరాలు ఉన్నాను, ఈ భూమి లోపల నేను ఉన్నాను అని చెప్పింది పట్టుకోలే ఎవరు కూడా. అప్పుడు కూడా అంతసేపు బాబా నువ్వే దిక్కు, బాబా నువ్వే కాపాడాలి అని మనం ఆయన మీద ఆధారపడి, ఆయనకి పూజ చేస్తే పనులు అయిపోతాయని ఆయనకి పూజలు చేసి, ఆయన పుస్తకాలు చదివి ఇలా చేశాను తప్ప, అంటే భగవంతుడి మీద ఆధారపడకూడదు మనం. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదేత్ ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. ఎందుకంటే ఒక తండ్రి బిడ్డ ఎదిగి పెద్దవాడైన తర్వాత చక్కగా చదువుకు పంపించినప్పుడు, చక్కటి చదువులు చదువుకుని ఉద్యోగం సంపాదించుకుని, నాన్న ఇదిగో నాకు ఉద్యోగం వచ్చింది, నాకు జీతం వచ్చింది, ఇదిగో నా నెల జీతం అని తండ్రికి చూపిస్తే చాలు, ఆయన ఎంత ఆనంద బాష్పాలు రాలుస్తారు, ఆయనకి ఇవ్వక్కర్లేదు. అదే కొడుకు భ్రష్టుడై వచ్చి అన్నీ పోగొట్టుకుని, పరీక్షలన్నీ పోయాయి, చదువు అన్ని దెబ్బంతా పోయింది, నాన్న నాకు సరైన స్నేహితులు దొరకలేదు నాన్న, అందుకని నేను ఇంకా ఏ ఉద్యోగం నాకు రాదు, ఇంకా నేను ఇక్కడే నీ దగ్గరే నీ పాదాల దగ్గరే ఉంటాను, నీ పాదాలకి రోజు నమస్కారం పెట్టుకుని పూజలు చేస్తాను, దొడ్లో పువ్వులు ఉన్నాయి కదా ఆ మందార పువ్వులతో నీకు రోజు పూజలు చేస్తాను నాన్న అంటే ఆ తండ్రికి ఎలా ఉంటుందండి? భగవంతుడిని మనం కోరికలు కోరకుండా ఉండడం అందుకనే. ఎందుకంటే భగవంతుడి మీద మనం ఎప్పుడు ఆధారపడితే మన ఎదుగుదల ఎప్పుడు ఉంటుంది? ఆ తండ్రి కొడుకుని పోషించలేక కాదు, పోషిస్తాడు ఎంతో కొంత, తనకున్న దాంట్లోనే తనకు తిన్న గంజే తను పోస్తాడు, తను తింటున్న భోజనమే అతనికి పెడతాడు, కానీ అతని ఎదుగుదల ఎప్పుడు ఉంటుంది?
ఇంకా ఎన్ని సంవత్సరాలు అతని చంటి పిల్లప్పుడు నీళ్లు పోస్తారు తల్లిదండ్రులు, తల్లి నీళ్లు పోస్తుంది, కొంచెం పెద్దదయ్యాక కూడా పాపయ్యకి బొట్టు పెడుతుంది, బట్టలు కడుతుంది. ఇంకా పెద్దదైపోయి 18 20 ఏళ్ళు వచ్చేసాక, 25 ఏళ్ళు వచ్చేసాక కూడా, అమ్మ నాకు బొట్టు పెట్టవా, అమ్మ నాకు బట్టలు తొడగవా అంటే ఆ తల్లికి ఎలా ఉంటుంది? అందుకని ఎవరు కూడా ఎవరి మీద ఆధారపడకూడదు. అంతే తప్ప మనం ఏమనుకుంటున్నాం అంటే, కొంతమంది నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు, అదేంటి దేవుణ్ణి ఏమో అడగకూడదంటారు, మరి దేవుణ్ణి అడగకపోతే దేవుణ్ణి పక్కన పెట్టేసినట్లే. దేవుణ్ణి పక్కన పెట్టడం కాదు ఇది, ఆ దేవుణ్ణి కించపరచకుండా ఆ దేవుడికి మనం ఎలా తయారవ్వాలంటే, ఆయనకి మనం దొడ్లో పువ్వులు తెచ్చో దొంగతనంగా బయట ఉన్న పువ్వులు తెచ్చో ఆయన పూజ చేస్తే ఆయన సంతోషపడిపోరు. ఆయనకి మన ఆత్మ పుష్పాన్ని తయారు చేసి ఇవ్వాలి, హంసాత్మగా ఉన్న పుష్పాన్ని పూర్ణాత్మగా తయారు చేసి, భగవంతుడా ఇదిగో నేను తెచ్చాను, నా పూర్ణాత్మగా తయారు చేసుకున్నాను ఈ హంసాత్మని అన్నప్పుడు ఆయన ఎంత సంతోషపడతారండి. ఒక తల్లికి ఒక బిడ్డ ఉంటుంది, ఆ బిడ్డ పుట్టింది, ఆ బిడ్డ పుట్టగానే మళ్ళీ ఇంకో బిడ్డ తను సృష్టించలేదు కదా, ఆ పాప కొంచెం పెద్దదై ఈడొచ్చి పెళ్ళయిన తర్వాత ఒక బిడ్డ తల్లి అవుతుంది. అప్పుడు ఈ తల్లి ఆ బిడ్డను చూపించి, అందరికీ తన కూతుర్ని చూపించి, నా కూతురండి బిడ్డ తల్లి అయింది అని ఎంత ఆనందంగా చెప్తుందో, అలాగే మనం కూడా ఈ హంసాత్మ స్థితి నుంచి ఒక పూర్ణాత్మ స్థితికి ఎదిగి భగవంతుడి ముందు నుంచున్నప్పుడు భగవంతుడు ఆనంద పారవశ్యంతో, నా బిడ్డ నా నుంచి వచ్చిన హంసాత్మ ఇప్పుడు ప్రజ్ఞాత్మగా మారి తను కూడా హంసాత్మను సృష్టిస్తోంది అని ఆయన ఎంత ఆనందపడతారు. అలా తయారవ్వాలి మనం. అందుకని మనం భగవంతుడి మీద ఆధారపడకూడదు. కొంతమంది అపార్థం చేసుకుంటారు, పూజలు మానేయాలేమో, భగవంతుడు లేడలేమో, భగవంతుడు లేరు పూజలు మానేయమంటున్నారు వీళ్ళు అలా అనుకుంటారు. పూజలు మానేయమని కాదు, ఇక్కడ పూజల అవసరం లేదు. ఇక మనకి పూజల కన్నా మించిన స్థితి ధ్యాన స్థితిలో మనం ఉన్నాం. పూజలు చేయటం అనేది మనం చిన్నప్పుడు చేసిన పరిస్థితి, అది మనకి మనంగానే అవబోధన వస్తుంది. మీరు బలవంతంగా మానేయక్కల, ధ్యానం చేయగా 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 మీలోనే ఆలోచనలు వస్తాయి, భగవంతుడు ఇంత చిన్న విషయంలో లేడు, అంత పెద్దగా విస్తరించబడి ఉన్నాడు, నిరాకారుడు ఆయనకి, నిరామయుడు నిర్గుణుడు అని మనం చదువుతాం కదా. ఆ చదవటం కాదు, అక్కడ మనం ఆచరణలో పెట్టాలి. భగవంతుడు అంతటా ఉన్నాడు, ఈ బాటిల్లోనూ ఉన్నాడు, ఈ పుస్తకంలోనూ ఉన్నాడు, ఈ టేబుల్ మీద ఉన్నాడు, ప్రతి చోట ఉన్నాడు భగవంతుడు, నాలోనూ ఉన్నాడు నీలోనూ ఉన్నాడు అనేటువంటిది మనం ఆకలింపు చేసుకున్నప్పుడు ఆ భగవంతుడిని మనం పక్కన పెట్టినట్టు కాదు, ఆ భగవంతుని మనం అంతటా చూసినట్టు చూడగలిగినట్లు. ప్రతి జీవరాశిలో మనం భగవంతుడిని చూసినప్పుడు మనం మాంసాహారం జోలికి వెళ్ళనే వెళ్ళాం. ప్రతి జీవి కూడా ఈ భూమండలం మీద తన యొక్క ఆత్మ పరిణామ క్రమం చేసుకోవటానికి ఆ జీవరాశులుగా పుడుతుంది. మనం కూడా అలా వచ్చిన వాళ్ళమే. ముందు ఖనిజాలుగా జన్మలు తీసుకున్నాం, తర్వాత వృక్షాలుగా తీసుకున్నాం. ఖనిజాలుగా తీసుకున్నప్పుడు మనం చక్కగా నిద్రించడం నేర్చుకున్నాం, తర్వాత సహనం అనేది నేర్చుకున్నాం. వృక్షాలుగా జీవించినప్పుడు మనం శ్వాసించడం నేర్చుకున్నాం, పరోపకారం నేర్చుకున్నాం. వృక్షాలు చూడండి, ఎప్పుడు ఏదో ఒకటి ఇవ్వటమే తప్ప అవి తీసుకునేది ఏమి ఉండదు. పాపం ఆక్సిజన్ ఎప్పుడు ఇస్తూనే ఉంటాయి మనకి, వాటి నుంచి పువ్వులు ఇస్తాయి, కాయలు ఇస్తాయి, ఆకులు ఇస్తాయి, నీడనిస్తాయి, అన్ని ఇవ్వటమే పరోపకారం అన్నట్టు ఉంటాయి అవి. అవి మనం వృక్షాల ద్వారా నేర్చుకున్నాం మనం. అంటే మనం ఆ జన్మలు ఎత్తినప్పుడల్లా వాటి నుంచి ఏమేమి నేర్చుకోవాలో అవి నేర్చుకుంటాం అన్నమాట. అలాగే మనం జంతు జాతిలో ఉన్నాము, జంతు జాతి ద్వారా చరించడం నడవటం అది నేర్చుకున్నాము, తర్వాత మానవ జాతికి వచ్చాము. మళ్ళా ఇప్పుడున్నటువంటి ఆ జంతు జాతి కూడా రేపు పొద్దున కాబోయే మానవులు. అందుకని వాటి ఆత్మ పరిణామ క్రమాన్ని ఆపడానికి ఎవరికీ హక్కు లేదు. ఎవరైతే ఆ ఆత్మ పరిణామ క్రమాన్ని ఆపేస్తారో అప్పుడు మనం మళ్ళీ అలాంటిది పొందవలసి వస్తుంది. దాని ఆత్మ పరిణామ క్రమాన్ని మనం ఆపేస్తే మన ఆత్మ పరిణామ క్రమం కూడా ఆపివేయబడుతుంది. అందుకని మనం అజ్ఞానంతో అలాంటి పనులు చేయకుండా చక్కగా శాకాహారం తీసుకుంటూ ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలి మిత్రులారా. అలాగే మనకి వేదాలు అనేవి ఉన్నాయి, ఆ వేదాల సారం అహం బ్రహ్మాస్మి తత్వమసి ప్రజ్ఞానం ఇవన్నీ కూడా నీట మునిగిపోయాయని అప్పుడు కూర్మావతారం వచ్చింది. అలాగే ఇప్పుడు మనకు కూడా కోరికలు అనే సముద్రంలో ఆ కుండలిని శక్తి అడుగుకి వెళ్ళిపోయింది, ఆ కోరికలు అనే సముద్రంలో మునిగిపోయింది మనలో ఉన్న దివ్యశక్తి. మనం పైలోకాల నుంచి వచ్చేటప్పుడు ఒక దివ్యత్వపు బీజాన్ని తెచ్చుకున్నాం, ఆ బీజం మన లోపలే ఉండిపోయింది అనమాట. అది ఎప్పుడు నిద్రపోతూ ఉంటుంది, దాన్ని జాగృతి చేసుకోవాలి అంటే మనం కాస్మిక్ ఎనర్జీ అనేటువంటి దివ్యశక్తిని మాటి మాటికి మన లోపలికి పంపించుకుంటూ ఉండాలి. అలా పంపినప్పుడు అది జాగృతి జరిగి మన చక్రాసన్ని కూడా మనం ఓపెన్ చేసుకోగలుగుతాం, మన యొక్క శక్తులన్నీ మనం తీసుకోగలుగుతాం మిత్రులారా. అయితే మనం ఇంకా టైం కూడా ఎక్కువ లేదు మనకి, చాలా చెప్పుకోవచ్చు చెప్పుకుంటే.
మనం ఇప్పుడు ఈ భూమండలం స్వర్గంగా మార్చబడుతోంది కదా, ఈ భూమండలం స్వర్గంగా మార్చబడినప్పుడు మనకి కూడా ఇక్కడ మనం కూడా ఇందులో ఒక చెయ్యి వేస్తే మనకు కూడా ఇక్కడ చోటు ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక ఒక పెళ్ళి అవుతోంది, ఒక పాపాయికి పెళ్లి కుదిరింది, పెళ్ళి అవుతోంది, తల్లి కాలు జారి పడిపోయింది అనుకోండి, పడిపోయినప్పుడు ఆ పెళ్ళి ఆగిపోతుందా? ఆగిపోదు కదా. ఇంకొకళ్ళు ఎవరో వచ్చి ముత్తైదువులు వచ్చేసి గబగబా తల్లి చేయాల్సిన పనులన్నీ పిల్లకి ఏదో బట్టలు కట్టడం అని పిల్ల పెళ్లి కూతురిని మేకప్ చేయడం అని అన్ని చేసేస్తారు. అన్ని చేసేసి చక్కగా పీటల మీద కూర్చోపెడతారు. తర్వాత ఆ తల్లిని నెమ్మదిగా తీసుకొచ్చి కుర్చీలో కూర్చోపెట్టి కన్నెదారి పోయించేస్తారు, పెళ్ళి అయిపోతుంది. అంతేగాని పెళ్ళిని మాత్రం ఆపేయరు. ఆవిడకోదు కాలుకి ఏదో దెబ్బ తగిలినంత మాత్రాన పెళ్ళి ఆపేయరు కదా. అలాగే ఈ భూమి స్వర్గంగా మార్చడం ఖాయము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవతలుగా మారటం, ఈ భూమి మీద దేవతలు ఉండడం ఖాయము. అలా అని దేవతల్ని తీసుకొచ్చి ఎక్కడి నుంచో స్వర్గం నుంచి తీసుకొచ్చి దేవతల్ని ఇక్కడ పెడతారా అంటే కాదు. ఇక్కడున్న మానవులే దేవతలుగా మారాలి. ఎవరైతే ఆ స్వర్గం అవడానికి కారణభూతులు అవుతారో, ఈ భూమి స్వర్గంగా మార్చడానికి ఎవరైతే చెయ్యి వేస్తారో వారందరూ కూడా దేవతలుగా మారినట్లే వారందరూ ఈ స్వర్గంలో చోటు ఉంటుంది అని చెప్తున్నారు గురువులు. వాళ్ళు అంటున్నారు చిట్ట చివరి శంఖారావం ఇది, మీరు గుర్తు పెట్టుకోండి, ఇది ఒక పరీక్షా కాలం మీకు, ఇది ఆఖరి పరీక్ష. మీరు శరీరం అనే హాల్ టికెట్ తీసుకుని ఈ ఆఖరి పరీక్ష రాయడానికి వచ్చారు. అందుకని ఇప్పుడు కూడా మీరు ఏమి చేయకపోతే, తగినంత వర్క్ చేయకపోతే మీరు మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. అది కూడా ఈ భూమి మీద కాదు, వేరే భూమి తయారవుతోంది మన కోసం. మూడు పరిధుల భూమి కొంతమంది కోసం తయారవుతోంది. ఎవరైతే దైవ కార్యంలో పాలు పంచుకోలేదో, గురువుల కార్యంలో పాలు పంచుకోలేదో, అప్పుడు వారు వేరే భూమి మీద జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. చిట్ట చివరి శంఖారావం అర్థం చేసుకోండి అని చెప్తున్నారు. వాళ్ళందరూ మన కోసం కంట నీరు కారుస్తున్నారండి. గురువులందరూ కూడా 100 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చారు వాళ్ళు ఈ భూమి మీదకి. వచ్చి మనకు కావాల్సినవన్నీ చేద్దామని సప్తర్షి మండలం అంతా వచ్చి మనకి ఏది కావాలో, మన యొక్క ఎదుగుదల కోసం మనం వాళ్ళు వచ్చి ఎన్నో విధాలు మనకి చెప్పడానికి ప్రయత్నిస్తే మనం అందరం కూడా పెళ్లి చేసుకోవడాలి, ఇళ్ళు కట్టుకోవడాలనే ఆటల్లో మునిగిపోయాం. అంటే అవి వద్దని కాదు, అవి అవసరమే, అవి అనుభవాలు. ఆ అనుభవాలు పొందుతూ కూడా మనం అసలు ఎవరం, ఎందుకు వచ్చాం, ఏం చేయాలని వచ్చాం, ఇవన్నీ వాళ్ళు తెలియచేయడానికి అప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు ప్రతి గురువు కూడా. కానీ మనం ఆ స్థితికి వెళ్ళలేక, ఎందుకంటే మనకి ఇది ఈజీ. ఇప్పుడు ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి నాకు శక్తిపాతాన్ని ఇవ్వండి అంటే ఆయన తల మీద మనం చేయి పెట్టేసి ఆయన చేయి పెట్టేస్తే అప్పుడు మనకి ఏదో ఒక రకమైన ఆ గురువు గారు నాకు ఇలా తల మీద చేయి పెట్టేశారు అని ఒక నమ్మకంతో మనలో ఏదో ప్రవహిస్తున్నట్లుగా మనం ఫీల్ అయినప్పుడు అప్పుడు మనకి ఇంకా అదే అది చాలు అనిపిస్తుంది. లేదా ఒక పూజారి గారికి 100 రూపాయలు ఇచ్చి నా పేరుతో కొంచెం అర్చన చేయండి అంటే అది ఈజీ. కళ్ళు మూసుకుని అలా కూర్చొని ఏవో ఒక ఆలోచనలో ఉండిపోతాం. అదే ధ్యానం అంటే మనకి మనంగా మన లోపలికి మనం ఆత్మ ప్రవేశం చేయటం. మనం ఇది ఆత్మవిద్య, బ్రహ్మ విద్య. ఇది చేయాలంటే కొంత సమయాన్ని మనం కేటాయించుకోవాలి. ఇది కొంచెం కష్టం అనిపిస్తుంది. అందుకని ఇందులోకి వెళ్ళటానికి మనం ఇష్టం చూపించము. అందుకని ఎన్నో జన్మలు మనకి అజ్ఞానంలో గడిచిపోయాయి. ఆ అజ్ఞానం అనే చీకటి బావుల్లో తిప్పి 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 మనల్ని వదిలిపెట్టడం వల్ల మనం గుడ్డి వాళ్ళం అయిపోయాము. ఎన్నో కోట్ల సంవత్సరాల నుండి చీకటిలో మనం ఉండిపోయాము. ఆ చీకటిలోకి మనం ఒక అగ్గిపుల్ల గీస్తే మొత్తం వెలుగొస్తుంది. ఆ అగ్గిపుల్లే శ్వాస మీద చాస. అలాంటి ఉన్నతమైన ఆత్మవిద్య మనకు ప్రసాదించబడింది మిత్రులారా. ఒకప్పుడు ఇలాంటిది కావాలి అంటే మనం ఎప్పుడు ఎంత దూరమో అడవుల్లోకి, కొండల్లోకి, హిమాలయాల్లోకి వెళ్లాల్సి వచ్చేది. అక్కడికి వెళ్తే గాని మనకి ఏది తెలిసేది కాదు, ఏది వచ్చేది కాదు. అప్పుడు ఏ గురువు గారి దగ్గరికో అక్కడికి వెళ్ళి ఆ హిమాలయాల్లో స్వామి నాకు ఆత్మవిద్య ప్రసాదించండి స్వామి అని ఆయన కాళ్ళ వేళ్ళ పడితే ఆయన శుశ్రూషలు చేయించుకుని చేయించుకుని ఇష్టమైతే ఏదైనా మంత్రం ఇచ్చేవారు, లేదంటే వచ్చే జన్మలో చూసుకుందాన్ని ఆయన నేను శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నానని చెప్పేవారు. అలాగ వెళ్ళిపోయే వాళ్ళం పూర్వం ఒకప్పుడు అలా ఉండేది. ఇప్పుడు అలా కాకుండా విశేషమైన కాలం వల్ల మాస్టర్స్ ఏమంటున్నారంటే గురువులందరూ కూడా ఇప్పుడు ఈ విశేషమైన కాలంలో మీకు మేము ఒక ఆఫర్ ఇస్తున్నాము. భూమండలం అంతా కూడా స్వర్గంగా మార్చాలనుకుంటున్నాము. భూమండలం అంతా శక్తి ధారలు కురిపిస్తున్నాము. అవి తీసుకోండి, మీరు కనీసం కళ్ళు మూసుకోండి చాలు. మీరు కళ్ళు మూసుకుంటే ఈ క్షణం వరకు మీరు ఎలా ఉన్నా సరే, ఈ జన్మ క్రితం జన్మ వరకు మీరు ఎలా ఉన్నా సరే, మిమ్మల్ని మేము ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్తున్నారు వాళ్ళు. అందుకని మనం ఇప్పుడు చేయాల్సింది ఏమిటి అంటే మనం హాయిగా కూర్చుని మన శ్వాసని మనం గమనించుకోవటమే. మనం ఏదైతే చేస్తున్నామో దాని ద్వారా మనం పొందిన లాభం ఏదైతే ఉందో అది అందరికీ అందించటమే. ఎందుకంటే మనం ఇప్పుడు అప్పుడు ఆ కాలంలో రాములు వారు సామాన్యులేం కాదు. ఆయన
ఆయన చేయాలనుకుంటే ఏదో విష్ణుమూర్తే కదా, ఆయన ఒక చక్రం వేసేసి ఆయన చేసేయచ్చు యుద్ధం. అలాగే కృష్ణుడు కూడా సామాన్యుడు కాదు, ఆ కురుక్షేత్ర రణరంగంలో ఆయన చక్రం వేసి చేసేయచ్చు. కానీ వాళ్ళు కూడా సామాన్యులకు ఎందుకు అవకాశం ఇచ్చారు? అందరి ఉన్నతి జరగాలంటే అందరూ దైవ కార్యంలో పాలు పంచుకోవాలి అనే ఉద్దేశంతో ఇచ్చారనమాట. అందుకే ఆ రోజు రాముడికి ఉడతలు, కోతులు, ఎలుగుబంట్లు కూడా సహాయం చేశాయి. మరి ఈ రోజు మనం కూడా సహాయం చేయాలి కదా మన గురువులకి. ఇప్పుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ 40 సంవత్సరాల నుంచి అహర్నిశలు నిద్రాహారాలు లేనట్టుగా ఉండి మనిషి, ఆయన మహానుభావుడు, ఎంతో తెప్పటతో ఆయన మొన్న మొన్నటి వరకు చూడండి మాట కూడా ఎంత నీరసంగా వచ్చిందో ఆయనకి. జూమ్ క్లాసులు కూడా విపరీతంగా అసలు నిమిషం ఖాళీ లేకుండా ఆయన అలా చేస్తుంటే ఎంత నీరసంగా వచ్చేదో మాట. ఇంకా ఇప్పుడు కొంచెం కడతాలు వెళ్ళాక కొద్దిగా కవర్ అయ్యారనిపిస్తున్నారు. అలాంటి మహానుభావుడికి మనం ఇచ్చేటువంటి గురుదక్షిణ ఏమిటి అంటే మనం తెలుసుకున్న జ్ఞానము. మనం ఇప్పుడు చేయాల్సింది అదే, మనం ఏదైతే తెలుసుకున్నామో అది అందరికీ అందించడమే మనం చేయాల్సింది. అంతకంటే మనం వేరే గురుదక్షిణ ఏమి ఇవ్వక్కర్లా. మన జేబుల్లో డబ్బులు తీసి ఖర్చు పెట్టాల్సిన పని లేదు, మనం ఏమి చేయాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికి కూడా మనం ఏది అవసరమో అది అందించగలుగుతుంది జ్ఞానము. నాకు ఉదయం ఇవాళ ఒక అనుభవం వచ్చింది మిత్రులారా, నేను సాధన చేసుకుంటున్నప్పుడు నాకు కృష్ణ పరమాత్మ చైతన్యం నాలోకి ప్రవేశించాలి అని నేను అనుకుని ధ్యానం చేస్తే నా లోపలికి ఒక చైతన్యం ప్రవేశించినట్లుగా నేను ఒక వైబ్రేషన్స్ వచ్చాయి నాలో బాగా. ఆ వైబ్రేషన్స్ తో నేను ఉన్నప్పుడు తర్వాత నాకు రామచంద్రుడు వారు, సీతమ్మ అందరూ కనిపించారు అనమాట. అప్పుడు నేను సీతామాతను అడిగాను, అమ్మ అసలు ఎందుకు ఇది ఆ చైతన్యం నాలో ప్రవేశించటం, నేను లేకపోతే నేను ఆ చైతన్యంలో ప్రవేశించటం అని ఇలా అడుగుతూ ఉంటాం మేము, దీనివల్ల మాకు ఉపయోగం ఏంటి అని అడిగితే ఆవిడ ఏం చెప్పారంటే, అమ్మ ఇలా ప్రవేశించటం వల్ల మీలో ఉన్న శక్తుల్ని మీరు బయటకు తీసుకుంటారు, అలాగే ఎదటి వారిలో ఉన్న శక్తుల్ని బయటకు తీయడానికి ఇది ఒక అవకాశం అని చెప్పారు. అలాగే మనలో ఉన్న శక్తుల్ని మనం బయటకు తీసుకుంటూ ఎదటి వారి శక్తుల్ని బయటకు తీసుకోవడానికి ఒక అవకాశం కల్పించటం జరుగుతుంది మనం ధ్యానం చెప్పడం ద్వారా. ఎంతో మంది ఇప్పుడు చూడండి కరోనా వచ్చింది, ఈ కరోనా గురించి భయం అనే ఉచ్చులో పడిపోయి ఎంతమందో కరోనా బారిన పడిపోతున్నారు. ఇప్పుడు మేము ఇక్కడ గూగుల్ మీట్ క్లాసులు చేస్తున్నాం, ఆ గూగుల్ మీట్ క్లాసుల్లోనే కూడా ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళ చుట్టాలకో లేకపోతే ఇంట్లో కుటుంబ సభ్యులకో ఎవరో ఒకళ్ళకి వచ్చిందని వాళ్ళు ఫోన్లు చేసి పాపం చెప్తున్నారు నాకు, సపరేట్ గా ఫోన్ చేసి. అంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు చూసారా, ఆ భయం అనే ఉచ్చులో పడిపోతున్నారు. ఇదేంటంటే చీకటి జీవులు మనల్ని నిర్వీర్యం చేయటం కోసం భయం అనేది సృష్టించి, అసలు ఇది మామూలుగా ఒక కోల్డ్, ఒక ఎక్కువగా ఉన్న కోల్డ్ అంతే, ఇదేం పెద్దది, దీనికోసం కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం సాధన చేసుకుంటూ మన ఎనర్జీ లెవెల్స్ ని పెంచుకున్నప్పుడు మనకి ఏది కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు, మనం హ్యాపీగా ఉండొచ్చు అనమాట. అందుకని అది తెలియక మనం చీకటి శక్తులు ఏమనుకుంటున్నాయంటే మొత్తం జనాభాలో సహం మందిని తీసేద్దాం అనుకున్నారట వాళ్ళు భూమి నుంచి. తీసేస్తే ఇంకా సహం మందే మిగులుతారు కదా, ఆ సహం మందిని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం అప్పుడు మిగిలిన సహం మంది ఎలా ఉంటారంటే భయంతో అగ్గగలాడిపోతూ నిర్వీర్యం అయిపోతారు. అప్పుడు వాళ్ళని వాళ్ళు చక్కగా హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది. అందుకని మనం ఎక్కడ భయం అనేది పెట్టుకోకూడదు మిత్రులారా. మనం అందరం కూడా ధైర్యంగా హాయిగా ముందడుగు వేయాలి. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, నేను శాశ్వత యవనంతో ఉన్నాను, నేను సవ్యమైన బరువును కలిగి ఉన్నాను, నేను దైవాన్ని, నేను దైవిక ప్రేమను, నేను దైవిక కాంతిని, నేను దైవిక సంకల్పాన్ని, ఇలాంటివి రిలీజ్ చేసుకుంటూ ఉండాలి గుర్తొచ్చినప్పుడల్లా మనకి. ఎప్పుడైతే మనం అలా గుర్తు చేసుకుంటూ ఉంటామో మనలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. అంతేగాని బాబు ఈ కరోనా వచ్చేస్తుందేమో, వాళ్ళకి పక్క వాళ్ళకి వచ్చిందట, అమ్మో వాళ్ళకి వచ్చిందట, వీళ్ళకి వచ్చిందట, వాళ్ళు పోయారట, ఇలా మనం అలాంటి వార్తలు మీడియాలో వినడం కానీ లేదంటే ఎవరి ద్వారానైనా తెలుసుకోవడం కానీ చేయరాదు. ఒకవేళ తప్పనిసరి జరిగినా అలాంటివి వెంటనే మనం దైవాలము, మనం దైవిక కాంతులము, మనం దైవిక ప్రేమలము, ఇలా మనం మాట్లాడుకోవాలి. వెంట వెంటనే మన లోపల మనకి చెప్పేసుకోవాలి, మన ఆత్మకి మనం, మన ఆత్మే మనం, ఆ ఆత్మతో మనం మాట్లాడుకుంటూ ఉండాలి, మన శరీరంతో మనం మాట్లాడుకుంటూ ఉండాలి, మన కణాలతో మనం మాట్లాడుకోవాలి. మన కణాలు మనం ఏం చెప్తే అవి వింటాయి, మనం ఏదంటే అదే వింటాయి మన కణాలు. సంపూర్ణ ఎవరైనా వచ్చి ఎలా ఉన్నారండి అంటే, ఏముందండి పెద్దవాళ్ళం అయిపోతున్నాం, మోకాళ్ళ నొప్పులు పట్టుకున్నాయి, ఏం తగ్గుతాయి అంటారు.
ధ్యానం చేయండి తగ్గుతుంది అన్నా కూడా వాళ్ళు, ఆ ధ్యానం చేస్తే మాత్రం తగ్గేడుస్తాయా ఇలా అంటారనమాట. ఎప్పుడైతే అలా అంటారో వాళ్ళకి ఇంకా అది ఉండిపోతుంది అంతే. వాళ్ళు ఒప్పుకోవట్లేదు, తగ్గటానికి ఒప్పుకోనప్పుడు మనం అంగీకరించినప్పుడు అప్పుడు ఆ కణాలు ఏమనుకుంటాయి, వాటిలో ప్రతి కణంలోనూ కూడా ప్రాణం ఉంటుంది, చైతన్యం ఉంటుంది. అవేమనుకుంటాయంటే నా యజమానురాలు తగ్గుతాయా చస్తాయా ఇవి అంటోంది కదా, అందుకని మనం తగ్గాల్సిన పని లేదు, తగ్గక్కర్లేదు నా యజమానురాలు చెప్తోంది, అందుకని అలాగే ఉందాం అని ఆ కోట్లాది కణాలు పుడుతూ ఉంటాయి, కోట్లాది కణాలు చనిపోతూ ఉంటాయి. ఆ చనిపోయిన కణాలు చనిపోగా పుట్టేవి, కొత్తగా పుట్టేవి ఎలా పుడతాయంటే మళ్ళీ అవి అనారోగ్య కణాలుగా పుడతాయి అన్నమాట. అందుకనే మనకి ముసలితనం కానీ అనారోగ్యాలు కానీ మరణాలు కానీ మన యొక్క ఆలోచనల వల్లే వస్తూ ఉంటాయి. మనం పుట్టుకతోనే ఒక 60 ఏళ్ళు బతుకుతామో 70 ఏళ్ళు బతుకుతామో 90 ఏళ్ళు బతుకుతామో మహా అయితే అయినా అంత బతుకు బతికి మనం ఏం చేయాలి ఇలా అనుకుంటూ ఉంటాం. అలాగే ఒక 40 ఏళ్ళు వచ్చేసరికి చెత్తవారం వచ్చేస్తుంది, 60 ఏళ్ళు వచ్చేసరికి శరీరం ముడతలు పడిపోతుంది, ఇలాంటివన్నీ మనం మళ్ళీ తర్వాత శంఖు చక్రాల్లాగా బీపీలు షుగర్లు వచ్చేస్తాయి, ఇవన్నీ మనమే తెచ్చుకుంటున్నాం, మన ఆలోచనలతో మనం తెచ్చుకుంటున్నాము. అందుకని నేను ఒక దైవాన్ని, నేను ఒక ఆత్మని, నేను ఒక దైవిక కాంతిని, మన ఒక కాంతి శరీర ధారణం, మనందరం లైట్ వర్కర్స్, లైట్ కోసం మనం పనిచేయడానికి వచ్చాం ఈ భూమి మీదకి, ఈ భూమి మీద గ్రిడ్స్ సర్చ్ చేయడానికి వచ్చాం మనందరం కూడా. ఈ భూమాతని మనం కాపాడుకోవడానికి, మనల్ని మనం ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి, భూమాతను ఉన్నతిని సరి చేయడానికి మనం వచ్చిన వాళ్ళం, అంత గొప్పవాళ్ళం. మనం ఇష్టపడి క్యూల్లో నిలబడి మేము భూమండలానికి వెళ్తాం, అక్కడ మేము జన్మలు తీసుకుంటాం, భూమాతకి సహాయపడతాం, మేము ఒక అంశాత్మ స్థితి నుంచి పూర్ణాత్మగా ఎదుగుతాం, మేము కూడా అంశాత్మను సృష్టించే స్థితికి తయారవుతాం అని ఇన్ని చెప్పి మనం అక్కడ ఇక్కడికి వచ్చాక మనం ఇలా ఉంటే మరి భగవంతుడికి కూడా ఎంత బాధగా ఉంటుంది. మూల పరమాత్మ సైతం మన దగ్గర నుంచి అనుభవ సారం తీసుకుంటున్నారు కదా, ఆయనకి మన ఆయన ఇలాగ మనల్ని అందరినీ, ఇది మూల పరమాత్మ అయితే ఇవన్నీ మనం, మనల్ని ఆయన ఇట్లా దింపారు, ఏ ఏ అనుభవాలు పొందాలో ఆ అనుభవాల్లోకి పంపారు మనల్ని ఇక్కడికి. ఒక దాంట్లో వేడి ద్రవంలో ఒకవేలు, చల్లటి ద్రవంలో ఒకవేలు, తేనెలో ఒకవేలు, అలా ఒక ఇసుకలో ఒకవేలు అలా పెట్టారు మనల్ని. పెట్టినప్పుడు మనకు అక్కడక్కడ ఉన్నటువంటి అనుభవాలు పొందుతున్నప్పుడు ఆ అనుభవ సారమంతా ఈ పరమాత్మకు తెలుస్తోంది. ఓహో ఈ వేడి నీళ్ళలో పెడితే ఇలా ఉంటుందా, చన్నీళ్ళల్లో పెడితే ఇలా ఉంటుందా, ఇసుకలో పెడితే ఎలా ఉంటుందా, తేనె లాంటి చిక్కటి ద్రవంలో పెడితే ఇలా ఉంటుందా అని ఈ అనుభవాల సారమంతా ఈయనకు వెళ్తోంది. అందుకని మనం అందరం గొప్పవాళ్ళము, మనందరం దైవాలము, మనల్ని మనం ఎప్పుడు తప్పించుకోకూడదు. అలా అని మనం ఒక్కళ్ళమే కాదు, ప్రతి ఆత్మ కూడా భూమి భూమండలం మీదకి వచ్చిన ప్రతి ఆత్మ గొప్పదే, ప్రతి జీవి గొప్పదే, ప్రతి జీవిని మనం కరుణతో ప్రేమతో మనం చూసుకోవాలి. అలా మనం అందరం కూడా మన యొక్క సహజ స్థితులను గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. మనందరం దైవాలం అనేది ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోండి. అందుకని మనం ఇప్పుడు వచ్చిన ఈ కరోనా లాంటివి వాటికి కూడా మీరు అసలు భయపడద్దు, ఏవి మన జోలికి రావు. మనం దైవాలం అనేది గుర్తుపెట్టుకోవడం, రోజు ప్రతిరోజు ధ్యానం చేసుకోవటం మానకుండా ఇవన్నీ మనం చేయాలి. మనం అందరం కూడా దైవం సంబంధించినవి చదువుటం ఇప్పటి వరకు చేస్తాం, పారాయణలు చేసినప్పుడు పారాయణలుగానే ఉండిపోయాం మనం. ఇప్పుడు మనం నారాయణలుగా మారాలి అంటే అవన్నీ ఆచరణలో పెట్టాలి. భగవద్గీత ఉంది, ఆ భగవద్గీతను కూడా మనం ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టినప్పుడే మనం దైవాలుగా మారినట్లు. ఆ దేవత ఏం చెప్తున్నారు, లలితామాత మైత్రియాది వాసనానభ్య, మైత్రి కరుణ ప్రేమ క్షమ ఎవరిలో అయితే ఉంటాయో వారికి నేను లభ్యమవుతాను అని చెప్తున్నారు. అందుకని మనందరం కూడా ఆవిడలా తయారవ్వాలి, ఒక పరమాత్మగా మనం తయారవ్వాలి. అందుకనే మనం ఈ భూమండలానికి వచ్చాం, అసలు పరమాత్మలమే. కానీ మనం ద్వంద్వత్వంలో ఒక అమాయక స్థితిలో ఒక అజ్ఞానంలో ఉన్నాం మనం అందరం కూడా. ఆ అజ్ఞానం నుంచి జ్ఞాన దశగా మనం వెళ్ళడం కోసం మనం ఈ భూమండలానికి వచ్చాం అన్నమాట. ఈ భూమండలం మీద మనం ఇప్పుడు ఒక మళ్ళీ ఒక పరిపూర్ణ దైవంగా పరిపూర్ణ ఆత్మగా తయారవ్వాలి అంటే ఆ పరిపూర్ణంగా తయారైన ఆత్మలు ఎవరైతే ఉన్నారో మనకన్నా ముందుగా ఆ దైవం యొక్క ఫోటోలు పెట్టుకోవడం తప్పులేదు. ఆ ఫోటోను చూసుకుని మనం ఏదో ఒక పువ్వు పెట్టి ఒక దీపారాధన చేసి లేకపోతే ఒక హారతి ఇస్తే ఇచ్చుకోండి, ఇవ్వకూడదని కాదు. కానీ వారిలా మనం తయారవ్వాలి అంటే మనం కళ్ళు మూసుకుని కూర్చుని వారు ఏది చేశారో అది చేయవలసిందే. శివుడు ధ్యానమే చేస్తారు, ఆంజనేయ స్వామి ధ్యానమే చేస్తారు, అమ్మవారు ధ్యానమే చేస్తారు, ప్రతి దేవీ దేవతలు ధ్యానమే చేస్తారు. విష్ణుమూర్తి ధ్యానమే, శివుడు ధ్యానమే, బ్రహ్మ ధ్యానమే, ప్రతి దేవీ దేవతలు ధ్యానం చేస్తున్నారు. ఒక క్రికెట్ ప్లేయర్ లాగా మనం క్రికెట్ రావాలి అనుకుంటే ఆ క్రికెట్ ప్లేయర్ ఫోటో పెట్టి ఓం క్రికెట్ ఆయన మహా, ఓం బ్యాట్ ఆయన మహా అని మనం ఇలా పూజ చేసినంత మాత్రం వాళ్ళలా తయారవ్వం కదా. సాధన చేస్తే అవుతాము.
అలాగే ఒక శంకర మనం ఒక సంగీతం రావాలి మనకి. త్యాగరాజస్వామి ఫోటో పెట్టుకుని ఓం త్యాగరాజస్వామిగా ఓం శంకరాభరణం రాగాయన మహాన్ పూజలు చేస్తే మనం అవం కదా. ఆయన ఫోటో పెట్టుకుని స్ఫూర్తిగా నాయన నేను కూడా నీలాగా తయారవ్వాలి సంగీతంలో అనుకుంటున్నాను, అందుకని నేను ఇప్పుడు సాధన మొదలు పెడుతున్నాను అని ఒక గురువు గారిని పక్కన పెట్టుకుని సాధన మొదలు పెట్టుకోవాలి. అలాగ మనం ప్రతిదీ కూడా వాళ్ళలాగా తయారవ్వాలి, అంటే వాళ్ళు ఏదైతే చేశారో వాళ్ళు ఏదైతే చెప్పారో అది మనం ఆచరణలో పెట్టాలి. అప్పుడు మనం హాయిగా ఉంటాం అన్నమాట, అప్పుడు ఆనందంగా ఉంటాం. అంతే తప్ప మనం అలా కాకుండా మనం చేసేస్తాం, పూజలు చేసేస్తాం, దేవుడికి 9 రకాల నైవేద్యాలు పెట్టేస్తాం అనుకుంటాం. ఆ 9 రకాల నైవేద్యాలు దేవుడు తినేస్తున్నాడా? మనమే కదా తింటున్నాం. ఆ దేవుడికి చూపిస్తున్నాం, మనం తింటున్నాము. అంటే దేవుడి పేరుతో మనం పెట్టడమే తప్ప మనం ఎవరికి కూడా మనం ఏమీ కూడా దేవుడు తింటలేదు. దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే ఒక చిన్న కథ నవ్వుకోవడానికి చెప్తున్నాను. ఒక వాళ్ళు వినాయక చవితి చేసుకుంటున్నారట. వినాయక చవితి చేసుకునేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక బెల్లంతో వినాయకుడి విగ్రహాన్ని చెక్కారట వాళ్ళ బాబు. బాగుంది కదా చక్కగా, ఇంక పూజలో మనం ఈ విగ్రహాన్నే పెడదాము అని బెల్లం వినాయకుడిని పెట్టుకుని పూజ చేసుకున్నారు చక్కగా వాళ్ళు. అప్పుడు పురోహితుడు వచ్చి, అమ్మ నైవేద్యం పెట్టడానికి బెల్లం ముక్క ఇవ్వండి అన్నట్ట. అంటే అది బెల్లం వినాయకుడే లేండి, కొంచెం ముక్క తెంపి పెట్టండి అన్నట్ట. మరి మనం చేసే నైవేద్యాలు కానీ పూజలు కానీ అలాంటివే. ఎలాగంటే భగవంతుడు ఏదైతే సృష్టించారో ఆ భగవంతుడి సృష్టిలో నుంచే ఒక కొబ్బరికాయ కానీ అరటిపళ్ళు కానీ భగవంతుడి సృష్టే. ఆ సృష్టిని తీసి మళ్ళీ భగవంతుడికి ఇస్తున్నాం. భగవంతుడు అప్పుడు ఎలా మెచ్చుకుంటాడు? ఇప్పుడు ఒక తండ్రి వచ్చి కొడుకుని, నాన్న బాబు నీకు ఉద్యోగం వచ్చింది కదరా, నాకు సరదాగా బట్టలు కొండరా అన్నాడు అనుకోండి, అప్పుడు ఆ కొడుకు తన జీతంలోంచి తెస్తే ఆనందపడతాడా? తండ్రి జేబులో నుంచి 1000 రూపాయలు తీసి ఇదిగో నాన్న కొనుక్కో అంటే ఎలా ఉంటుంది? మనం చేస్తున్నది అదే. అందుకని మనం భగవంతుడికి పూజ చేయడము అనేది చెయ్యట్లేదు అని ఫీలింగ్ కాదు. ఇక్కడ భగవంతుడిలాగా తయారవటం ముఖ్యం. మనం పూజ చేసినా సరే, మీరు ధ్యానం పూజ చేయకపోయినా సరే అది మీ ఇష్టం, కానీ మనం ధ్యానం చేసుకుంటే మాత్రం తప్పనిసరిగా భగవంతుడిలా తయారవుతాము. ఎందుకంటే భగవంతుడు చేసేది అదే. మనం ఆ తల్లిదండ్రులు, మన తల్లిదండ్రులు వాళ్ళకన్నా ఉన్నత స్థితులకు వెళ్ళినప్పుడు మనల్ని ఎంత సంతోషంగా మనల్ని ఆనందపడిపోతారో మనల్ని చూసుకుని, అలాగే మన బిడ్డలు ఎదిగినప్పుడు మనం ఎంత ఆనందపడతామో అలాగే పరమాత్మ కూడా. మనం కూడా ఆయనలాగా తయారయ్యి మనం కూడా ఆ స్థితికి వెళ్ళినప్పుడు నా బిడ్డలు ఎంత గొప్పవాళ్ళయ్యారో అని ఆనందపడతారు. బాబా నువ్వు 12 సంవత్సరాలు ధ్యానం చేసావు కదా, నేను కూడా అలాగే ధ్యానం చేశాను బాబా, నేను కూడా నీలాగే తయారయ్యాను అని చెప్పినప్పుడు ఆ బాబా ఎంత ఆనందపడతారు. ఇప్పుడు మనం మన స్థితి ఎలా ఉండాలంటే మిత్రులారా, ఫైనల్ గా చెప్పుకుందాం. ఇంకా మన స్థితి ఎలా ఉండాలంటే, ఒక పరమాత్మ మనకి ఎదురొచ్చినా సరే మనం వెళ్ళిపోయి సాగిల పడిపోకూడదు. సాగిల పడిపోయి అలా అని మనం అహంకారంతో కాదు. ఇక్కడ సాగిల పడిపోయి పాదాలు, నీ పాదాల ధూళిని, నీ పాదాల కింద దాసిని ఇలాంటి మాటలు మనం పలికాము అంటే మనం ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే. ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం తండ్రి వచ్చావా దయచేయండి అని చక్కగా ఇలా సాదరంగా తీసుకొచ్చి మన పక్కన అలా కూర్చోపెట్టుకుని మీకు ఏమేమంటారో సెలవేయండి స్వామి ఇలా అడగాలి మనం. అలా అడిగితేనే ఇప్పుడు ఒక జీఎం ఉన్నారనుకోండి, ఆ జీఎంకి ఇంకో సాటి జీఎం వచ్చినప్పుడు ఈ నెలిపై ఆయనకు పాదాల మీద దండం పెడితే ఎలా ఉంటుంది? అలాగ మనము దైవాలమే అనేది ఎరుకలా ఉంచుకున్నప్పుడు మనము అలాగే ఉంటాము. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అలాగే ఉంటాము. సాధారణంగా తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటాము. ఎప్పుడైతే మనం కూడా ఆ స్థితి ఆ లెవెల్ పెంచుకున్నామో, మనం కూడా ఆత్మస్థితిలో పై స్థితికి చేరామో, మనం కూడా ఆ దైవంలాగా తయారయ్యామో, అప్పుడు మనం అదే చేస్తాం. అలా తయారవ్వాలి మనం. ఒక భగవంతుడు ఎదురొచ్చినా మనం ఎదురెళ్ళి తీసుకొచ్చి సాధారణంగా కూర్చోపెట్టుకుని పక్కన కూర్చోపెట్టుకుని ఒక ఫ్రెండ్ తో మాట్లాడినట్టు మాట్లాడే లెవెల్కి మనం ఎదగాలి. ఆ స్థితికి మనం వెళ్ళిపోవాలి మిత్రులారా. అంతేగాని ఇలాగ భయపడిపోతూ మనం ఉండకూడదు. కళ్ళనీళ్లు పెట్టుకోకూడదు. కళ్ళనీళ్లు పెట్టుకుంటే చీకటి శక్తులు కవి ఆహారము. దిగుళ్ళు ఉండకూడదు, బాధలు ఉండకూడదు. ఏ ఉన్నా సరే మనం తటస్థంగా ఉండాలి. మనం పెట్టగోడ వెనకాల నిలబడాలి. పెట్టగోడ వెనకాల నిలబడము అంటే దాన్ని పట్టించుకోకుండా ఒక న్యూ ఎనర్జీ వల్ల, మన న్యూ ఎనర్జీ మీరు విన్నారో చదివారో లేదో నాకు తెలీదు, న్యూ ఎనర్జీ చదివితే తెలుస్తుంది మీకు. అందులో ఏముంటుందంటే మనం ఏదైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలోకి ఇన్వాల్వ్ అయిపోకుండా, ఆ ఇన్వాల్వ్ అవ్వకుండా మనం ఆ సమస్య పరిష్కరించబడింది నాకు
నా ప్రజ్ఞాత్మ చూసుకుంటుంది అని ప్రజ్ఞాత్మకి వదిలేసి మన దివ్యత్వాన్ని మనం అంగీకరిస్తున్నాము అని చెప్పుకుని ఆ ప్రజ్ఞాత్మ చూసుకుంటుంది అని ప్రజ్ఞాత్మకి అప్పగించి మనం హాయిగా కళ్ళు మూసుకుని కూర్చుని మన అంతరంగంలోకి మనం ప్రవేశిస్తే ఆటోమేటిక్ గా పరిస్థితులు చక్కబడిపోతాయి, మన పనులు పూర్తయిపోతాయి. అంతా నేనే చేస్తున్నాను, నేనే చెయ్యాలి ఇలా అనుకుంటే అది మన వల్ల అవదు. మనం చేసేది ఏమీ లేదు, అక్కడ మన ప్రజ్ఞాత్మ చేసుకుంటుంది. అందుకని మన ప్రజ్ఞాత్మని మనం అంగీకరించాలి. అలా అంగీకరించినప్పుడు మనకు అన్ని సవ్యంగా జరుగుతాయి. అలాగే మనకి ఎంతో జ్ఞానం ఉంది మిత్రులారా. గ్రహగ్రహేతర జ్ఞానాలు ఎంతో ఉన్నాయి, అవన్నీ మనం తెలుసుకోవాలి. అవి చాలా మనం ఏంటంటే కొంచెం తెలుసుకున్నా కూడా ఎంతో తెలిసేసుకున్నాం అనుకుంటాం, కానీ మనం తెలుసుకునేది చాలా తక్కువ అనమాట. ఇంకా ఎంతో ప్రతిసారే 100 పుస్తకాలు చదివి ఇప్పుడు ఆయన ఇంకా తెలుసుకోవాల్సి ఉంది అంటున్నారు. మనం మహా అయితే 200 300 కూడా చదివామో లేదో పుస్తకాలు. అందుకని ఎంతో గ్రహగ్రహేతర జ్ఞానం ఉంది, అవన్నీ మనం తెలుసుకోవాలి అంటే మన లోపలికి మనం ప్రయాణం తప్ప ఇంకోటి ఏమీ లేదు మిత్రులారా. అలాగే మనం 5000 సంవత్సరాలుగా ఎంతో మంది మాస్టర్స్ మన కోసం ఈ భూమి మీదకి వస్తూ మనకి శక్తి నిధులన్నీ ఇచ్చారు, అవి తీసుకోవాలి అంటే కూడా మన లోపలికి మనం ప్రయాణం చేసినప్పుడు మన యొక్క శక్తి నిధులన్నీ మళ్ళీ మనం తీసుకోగలుగుతాం. ఆ పరమ గురువులందరూ కూడా ఎదురు చూస్తున్నారు, మన ఉన్నతి కోసం వాళ్ళు కాంక్షిస్తున్నారు, ఎంతో ఆతృతగా మన కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. తర్వాత మనం మూఢనమ్మకాలు ఒకటి వదిలేయాలి మిత్రులారా. న్యూ ఎనర్జీలోకి మనం ప్రవేశించాలి అంటే మనం అందరం మూఢనమ్మకాలు వదిలేయాలి. ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది మంచి, చెడు, ఇది చెడు, వాళ్ళు ఎదురొచ్చారు, వీళ్ళు ఎదురొచ్చారు, ఈ పని జరగలేదు, ఇవాళ మంచిది, ఇవాళ చెడ్డది, అవన్నీ కూడా మనం పెట్టుకోకూడదు. అన్ని మంచివే, భగవంతుడి సృష్టి ఇది, అన్ని మంచివే, అన్ని కార్యక్రమాలు మంచివే. ఏది చేస్తున్నా కొంచెంసేపు ధ్యానం చేసి మొదలు పెడితే అన్ని సవ్యమైపోతాయి. ప్రతిదీ కూడా మనం విజయం మనదే అనుకోవాలి. విజయం మనదే అనుకుంటూ ధ్యానం చేసుకుని ముందుకెళ్తే అన్ని కూడా మనకి చక్కగా జరిగిపోతాయి అన్నమాట. అలాగే మనం ఆక్సిజన్, మనకి చెట్ల ద్వారా ఆక్సిజన్ వస్తుంది మిత్రులారా. అలాగే పైలోకపు వాసుల నుంచి మనకి కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. మనం మనకన్నా కింద జాతి చెట్లు, ఆ చెట్ల ద్వారా ఇప్పటి వరకు మనం ఆక్సిజన్ తీసుకున్నాము. మనకన్నా పై జాతి దేవతలు, ఆ దేవతల నుంచి మనం ఇప్పుడు దైవశక్తి ఏదైతే ఉందో ఆ కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటాం. అంటే ఈ మనం జంతు మానవ దశ నుంచి మహామానవులుగా దైవ మానవులుగా ఎదుగుతున్నాము. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనం దైవ మానవులుగా ఎదుగుతాం అనమాట. దేవతలకి మనుషులకి ఒకప్పుడైతే అసలు ఏమి భేదభావాలు ఉండేవి కాదు. వాళ్ళు ఒక ఇప్పుడు ఇంజనీర్లు డాక్టర్లు అని అంటాము, డాక్టర్ గొప్ప ఇంజనీర్ గొప్ప అంటే ఎవరు గొప్ప అని చెప్తాం? ఇంజనీరు అవసరమూ ఉంటుంది, డాక్టర్ అవసరమూ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. అలాగే మనుషులు దేవతలు ఒకప్పుడు ఒకే సమానంగా ఉండేవారు. మనమే మన యొక్క శక్తులను అన్నిటిని వదులుకుని మనం అన్ని కూడా వాళ్ళ దేవతల మీద ఆధారపడి వాళ్ళు మనకి అన్ని అందించాలి, వాళ్ళు మనకి సాయం చేయాలనే స్థితిలోకి మనం వెళ్ళిపోయాము. దీనికి సంబంధించి ఇంకా చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి మిత్రులారా. మరి ఇప్పుడు టైం మనకి ఇంకా లేదు కాబట్టి మనం ఈ రోజుకి ముగించుకుందాం.